వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. ఎలిమినేట్ అయిపోయారు అన్న విషయాన్ని తీసుకున్నారా, ఇప్పటికి బయటకు వచ్చారా దాని నుంచి? అంటే ఏ చిన్నది కూడా మీరు ఓడిపోవడం తీసుకోలేరు కదా. టు బి ఫ్రాంక్ నేను చెప్తున్నాను, సో ఏ రీజన్స్ వల్ల శోభ ఈరోజు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు? ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ క్రాస్ చేయకూడదు. క్రాస్ చేస్తే మనం ఏం చేయలేం, కర్మ విల్ రిపీట్. మరి అదే సెవెంత్ పొజిషన్లో బయటకు రావడం ఎలా అనిపించింది? హ్యాపీగా ఉంది. శోభాకి ఎప్పుడు ఐ డోంట్ కేర్ అనే ఒక యాటిట్యూడ్ ఉంటుంది, నిజమేనా? ఏదైనా శివాజీ గారితో ఆర్గ్యుమెంట్ లాస్ట్ వీక్లో అయింది, అవి దానివల్ల ఏమైనా బయటకు వచ్చారు అనిపించిందా? శివాజీ గారు కూడా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు. శివాజీ గారు ఇలాంటి ఆడపిల్లలు మా ఇంట్లో ఉంటే పీక మీద కాలేజ్ తొక్కుతా, తర్వాత ఇలా ఉంటే అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు, చేసుకున్న తర్వాత వాటి పరిస్థితి ఏంటి? వచ్చేసేటప్పుడు శివాజీ గారికి కాళ్ళకు దండం పెట్టుకుని సారీ చెప్పు వచ్చారు, అంటే మీ మిస్టేక్ ఉన్నట్ట శివాజీ గారి మిస్టేక్ ఉన్నట్టు మాకు క్లారిటీ లేదు. మీరు కూడా ఒక గ్రూప్లో మెంబర్స్, పా గ్రూప్లో మీరు మెంబర్ కాబట్టి మనం గ్రూప్ గేమ్ ఆడితే నార్మల్గా ఉండదు, ఆడారు అయితే అనేసి అమ్మ చెప్పారు. స్పా బ్యాచ్ గ్రూప్ గేమ్ ఆడలేదు, మరి స్పై బ్యాచ్ పరిస్థితి ఏంటి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. కానీ చాలా సందర్భాల్లో శోభ ఫ్లిప్ అయినట్టు కనిపించింది. బయట జనాలు ఉన్నారు, నాకు నా జనాలు ఉన్నారు, వాళ్ళు చూస్తే సరిపోద్ది, నాకు మీరెవరూ అవసరం లేదు అన్నారు. మీరన్నట్టే వాళ్ళు చూసుకోండి. అమ్మకి ఫౌల్ గేమ్స్ ఆడినప్పుడు మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఫ్లోట్ అండ్ సింగ్ టాస్క్ లో కానీ. దిస్ ద సిగ్నల్ ఇవ్వమని వాళ్ళు చెప్పారు, యస్ ఐ సపోర్టెడ్. శోభ తన గేమ్ తన ఆడటానికి వెళ్ళిందా, అమర్ కోసం హౌస్లోకి వెళ్ళిందా? అమర్ కోసం నేను హౌస్లోకి వెళ్ళాను. అమర్ అట్లా అగ్రెసివ్ అవ్వడం కరెక్టేనా? అమర్ అట్లా ప్రశాంత్ని తోయడం కరెక్టేనా? ఓవర్ అగ్రెసివ్ అవుతున్నావు, కొంచెం కంట్రోల్లో పెట్టుకో. సో మోనితాకి అంత నేమ్ వచ్చింది నెగిటివ్ క్యారెక్టర్లో, సో ఆ రిఫరెన్స్ ఏమన్నా? నేను ధైర్యంగా చెప్తా, బికాస్ హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో ఈరోజు మనతో పట్టిన గెస్ట్ శోభా శెట్టి, బిగ్ బాస్ హౌస్ నుంచి 14th వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్. సో ఈ ఇంటర్వ్యూ కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నా, ఆల్మోస్ట్ ఆడియన్స్ అందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. అడగాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి, అన్ని విషయాలు ఈ ఇంటర్వ్యూలో కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గేమ్ గురించి మాట్లాడుకుంటే ఆన్ టు ద పాయింట్ మీరు మాట్లాడటం, మీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కానీ, గేమ్లో మగవాళ్ళకి తగ్గట్టు మీరు ఫైట్ చేయడం, మీ ఆర్గ్యుమెంట్స్ కానీ, ఇదంతా మీలో ఉన్న పాజిటివిటీ, దానివల్ల మీరు 14th వీక్స్ వరకు మీరు సర్వే అవ్వకుంటూ వచ్చారని చెప్పి నా ఒపీనియన్. అండ్ ఆడియన్స్కి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి మీ గేమ్ గురించి అండ్ బిగ్ బాస్ సీజన్ 7 గురించి, ఆ క్వశ్చన్స్ అన్ని ఈరోజు నేను అడుగుతాను, బట్ మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 14th వీక్ వరకు మీరు జర్నీ చేయడం ఎలా అనిపించింది బిగ్ బాస్? బాగుంది అనలేను, బాగాలేదు అనలేను అండి, బికాస్ ఎస్ ఐ వాస్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ 14 వీక్స్. ఇట్స్ నాట్ ఏ ఈజీ అండ్ దట్ టు ఈ సూపర్ డూపర్ హిట్ సీజన్లో. ఇంకొక చోట బాధ అంటే ఇంకొక 1 వీకే కదా, ఆల్మోస్ట్ 14 వీక్స్, 15 వీక్స్కి ఇంకొక దగ్గర ఉన్నాను, సో వచ్చేసాను అన్ని ఆ బాధ కూడా ఉంది. సో కాబట్టి మిక్స్చర్ ఎమోషన్, ఫుల్ జర్నీ వాజ్ లైక్ ఏమంటారు, సాటిస్ఫైడ్ అనలేను, ఫుల్ఫిల్ అనలేను. ఓకే ఓకే, ఎలిమినేట్ అయిపోయారు అన్న విషయాన్ని తీసుకున్నారా, ఇప్పటికి బయటకు వచ్చారా దాని నుంచి? అంటే ఏ చిన్నది కూడా మీరు ఓడిపోవడం తీసుకోలేరు కదా. కానీ ఇది నేను ఒప్పుకున్నానండి, బికాస్ గేమ్ అనేది నా చేతుల్లో ఉంటుంది కదా, సో నేను 100% పెట్టి ఆడుతున్నాను లోపల, కానీ ఓడిపోతున్నాను అనేది నేను తీసుకోలేకపోయాను. కానీ ఎలిమినేషన్ అనేది జనాల చేతుల్లో ఉంది కాబట్టి దాన్ని నేను ఓవర్కమ్ చేసుకున్నా, తీసుకున్నాను వాళ్ళ డిసిషన్ అగ్రీడ్ అవ్వాలి కాబట్టి అక్కడ తీసుకున్నాను. అండ్ నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ టు బీ ఫ్రాంక్ నేను చెప్తున్నాను, ఈ వీక్ ఎక్స్పెషలీ నేను అక్కడ బాటమ్ టూకి వెళ్ళినప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ జరిగింది నాకు. ఓకే, సో ఏ రీజన్స్ వల్ల శోభ ఈరోజు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు? అది మీరు చెప్పాలండి. బయట మీకేమనిపించింది హౌస్లో? హౌస్ 24/7 మీరున్నారు, ఓన్లీ 1 అవర్ మాత్రం మేము చూసాం, సో మీకే ఎక్కువ తెలుస్తుంది కాబట్టి అడుగుతున్నాను. అదే అండి, 24 అవర్స్ అక్కడ జరిగేది వేరే, ఇక్కడ మీరు 1 అవర్లో చూసేది వేరు. సో ఆ వీక్కి బాగానే ఆడాము, కానీ ఆ 1 అవర్లో మీరేం చూసారో, నాలో ఏం నెగిటివిటీ కనిపించిందో జనానికి తెలియదు. అండ్ ఇప్పటి వరకు నిజంగా ఏ సోషల్ మీడియా చూడలేదు, అండ్ ఏంటి రూమర్స్, ఈ మీమ్స్ ఏంటి, జనాలు ఏమనుకుంటున్నారు,
చూడలేదండి, ఏమిది చూడలేదండి. బికాజ్ నాకు సార్ అప్పుడప్పుడు అరుస్తున్నావు అరుస్తున్నావు అంటే, నేను కొద్ది వీక్స్ కూడా నేను మార్చుకున్నాను అన్ను నేను, బికాజ్ మేబీ నేను అరుస్తున్నాను అరుస్తున్నాను అనుకుంటున్నారా అనేసి. సో అదేమైనా వీళ్ళకి నెగిటివ్ అనిపించిందేమో, దానివల్ల వచ్చానని అనుకుంటున్నాను. ఏదైనా శివాజీ గారి తో ఆర్గ్యుమెంట్ లాస్ట్ వీక్ లో అయింది, అవి దానివల్ల ఏమైనా బయటకు వచ్చారు అనిపించిందా? అంటే శివాజీ గారు కూడా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు కదా అండి, అంటే శివాజీ గారు రావాల్సింది కదా, నేను ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నాను, శివాజీ గారు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు. జనాలకి శివాజీ గారు ఆర్గ్యుమెంట్ నచ్చిందేమో, మీ ఆర్గ్యుమెంట్స్ నచ్చలేదు అందుకే బయటకు వచ్చారేమో. ఇప్పుడు నేను అందరికి నచ్చాలని లేదు, బయట కూడా శివాజీ సార్ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తే మంచిది, నా ఆర్గ్యుమెంట్స్ రాంగ్ అనిపించిందేమో, మేబీ ఎలిమినేట్ చేశారు. కానీ శివాజీ గారితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు, శివాజీ గారిని ఎలాగో వెళ్ళిపోతానని వెళ్ళిపోతాను, సో వెళ్ళిపోయే ముందు శివాజీ గారి విషయాలన్నీ బయట పెడతాను చెప్తాను అని చెప్పి మీరు చెప్పారు, అసలు ఏ విషయాలు ఉన్నాయి? నిజంగానే శివాజీ గారు లోపల తప్పులు చేస్తున్నారా, అది బయట అందరికి కనిపించట్లేదా, అసలు ఏం జరుగుతుంది శివాజీ గారి విషయంలో? బయట కనిపించట్లేదు అని చెప్పలేనండి, బికాజ్ 1 వీక్ అయితే కనిపించలేదు అనొచ్చు, 2 వీక్స్ అయితే కనిపించలేదు అనొచ్చు, ఇది 14 వీక్స్ కదా అండి, 100% 14 వీక్స్లో మీరు జడ్జ్ చేస్తారు కదా, 100% కనిపిస్తుంది. సో కనిపించింది ఏంటంటే 100% జనానికి ఏదైతే కావాలో అలా బాగా ఆడుతున్నారు కాబట్టి కనిపించలేదు. ఎందుకు బయటకు వచ్చాక శివాజీ గారిది ఆ ఫాలోయింగ్ ఏమైనా చూసి ఇట్లా డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇస్తున్నారు హౌస్ లో మీరు ఇట్లా లేరు? అదే చెప్పానండి, నేను నిజం చెప్తున్నాను నేను మీకు, నా ఇప్పటి వరకు నేను నా సోషల్ మీడియా కానీ నా ఇది కానీ నేను అసలు తీసుకోలేదు. బట్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తారు కదా ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్తారు కదా, చెప్పడానికి ఛాన్స్ ఇవ్వలేదు, నేను బయటకి ఎక్కడికి వెళ్ళలేదు, నా ఫ్యామిలీతోనే నేను ఉన్నాను, సో ఏదైనా ఉన్నా నా ఫ్యామిలీ నాకు షేర్ చేస్తారు, ఒకటే అంటున్నారు మాకు షో అనేది జస్ట్ టెంపరీ 3 మంత్స్, నువ్వు కామ్ గా ఉండు, ముందు ఈ ఎలిమినేషన్ ఏదైతే నేను బయటకు వచ్చానో దాని నుంచి ముందు ఓవర్కమ్ అవ్వు, తర్వాత ఏదైతే జరిగిందో అన్ని కూర్చొని మనం ప్రాపర్గా చూద్దాం అన్నారు. మీరు నమ్ముతారా, నేను ఇంకా నా బిగ్ బాస్ అట్లీస్ట్ ఒక్కొక్క ప్రోమో కూడా చూడలేదండి, నాట్ ఈవెన్ సింగిల్ ప్రోమో చూడకూడదు డిసైడ్ అయ్యారు. నో అండి, ఈ 14 వీక్స్ ఏదైతే ఉందో దాని నుంచి ఓవర్కమ్ అవుతాం అనేసి, అంటే ఇంకొక 1 వీక్లో వచ్చేసాం కదా, దాన్ని కొంచెం తీసుకోలేకపోతున్నాం, సో దాన్ని ముందు దాన్ని సెట్ చేసుకుందాం, బికాజ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చూసేస్తే మళ్ళీ దానిలోనే ఉంటాము కదా. సో అవుట్ ఆఫ్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి నా ఫ్యామిలీ అమ్మ నాన్న ఇట్లా అనుకుని వీళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాను, సో కాబట్టి ఏం చూడలేదు, ఆఫ్టర్ ఫినాలే చూడాలి అని అనుకుంటున్నాను. అండ్ వచ్చే ముందు ఆడియన్స్ ని కూడా కన్ఫ్యూజన్ లో పెట్టేశారు, ఏ చిన్న విషయాన్ని శోభ తీసుకోలేరు, చిన్న మాటన తీసుకోలేరు, ఏదైనా నామినేషన్ చేసినప్పుడు రాంగ్ గా చెప్పినా ఏం చెప్పినా మీరు తీసుకోలేరు కాబట్టి, శివాజీ గారు ఇలాంటి ఆడపిల్లలు మా ఇంట్లో ఉంటే పీక మీద కాలేసి తొక్కుతా, తర్వాత ఇలా ఉంటే అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు, చేసుకున్న తర్వాత వాడి పరిస్థితి ఏంటి, ఈ మాటలని అన్నారు, మీకు కూడా తెలుసు అవసరం, మీకు సారీ మీకు సారీ చెప్పారు, తర్వాత మీకే చెప్పారు, మీ ఇద్దరికి నుంచో పెట్టి చెప్పారు. ఇది క్లారిటీ ఇస్తాం, సాటర్డే మనం అందరిని సార్ లోపలికి పిలిచి మాట్లాడారు, మీరు చూసారు ఎపిసోడ్ లో ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది మాకు తెలియదు, నాకు కానీ ప్రియాంక కానీ అసలు తెలియని కూడా తెలియదు, బయటకు వచ్చాక ఆయన సారీ అన్నారు. సారీ ఎందుకంటే నేను మీకు అనలేదమ్మా, జనరల్ గా నేను మా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇలా అన్నారు, ఇలాంటి ఆడపిల్లలు మా ఇంట్లో ఉంటే విన్నారు కదా, అంటే నేను ప్రియాంక చాలా క్యాజువల్ గా పర్లేదండి నో ప్రాబ్లం అన్నాను, బికాస్ అక్కడ ఏం జరిగిందో మాకు తెలియలేదు. అండ్ అప్పటికే ఆయన అనేసారు సార్ లోపలికి పిలిచారు, సార్ శివాజీ సార్ బయటకు వచ్చి సారీ అడిగారు అంటే మేబీ రియలైజ్ అయ్యారేమో, ఎగ్జాక్ట్గా ఏం జరిగింది తెలియలేదు కాబట్టి, అండ్ మోర్ ఓవర్ లోపల జరిగింది కూడా మనం బయట చెప్పలేము సార్ అక్కడ అడిగింది కూడా, అందుకే నేను అడగలేదు, అడగలేదు అనేది నేను ఎపిసోడ్ చూడలేదు నాకు తెలియదు, అడగలేదు ఆర్గ్యుమెంట్ పెట్టలేదు, బట్ వచ్చేసేటప్పుడు శివాజీ గారికి కాళ్ళకు దండం పెట్టుకుని సారీ చెప్పు వచ్చారు, అంటే మీ మిస్టేక్ ఉన్నట్టు శివాజీ గారి మిస్టేక్ ఉన్నట్టు మాకు క్లారిటీ లేదు. ఓకే క్లారిటీ నేనేస్తాను మీకు కావాలి, మొత్తం ఓవరాల్ గా సీజన్ మొత్తంలో ఆ వీక్ జరిగిన నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఒకటే చెప్పి పంపించారు, ఇట్స్ అ బిగ్ బాస్ జర్నీ, ఏదైతే 15 వీక్స్ ఉందో నీ లైఫ్ లో అది ఒక షో, బయట నువ్వు షూట్ ఏదైనా చేస్తే ఎలా చేస్తావో ఇది కూడా ఒక షో, అక్కడిది అక్కడే వదిలేసిరా, గేమ్ అయిపోయింది, షో అయిపోయింది, నువ్వు వచ్చేటప్పుడు మా మమ్మీ నాతో ఒక మాట తీసుకొని పంపించారు, నువ్వు 1st వీక్ వచ్చినా 2nd వీక్ వచ్చినా నవ్వుతూనే రావాలి, గేమ్ పరంగా నువ్వు ఫైట్ చేస్తావు వాళ్ళు ఫైట్ చేస్తావు ఏదున్నా కూడా అంతే, అక్కడితో మర్చిపోండి, ఇది గేమ్ వరకు, బయటకు వచ్చిన తర్వాత వీఆర్ ఫ్రెండ్స్, సో కాబట్టి ఒకటే అండి, ఇప్పుడు నామినేషన్లో కానీ ఫైట్లో కానీ నేను కానీ శివాజీ సార్ కానీ వేరే ప్రశాంత్ కానీ ప్రియాంక కానీ అమ్మ కానీ ఫైట్ చేసే ఉంటాం కదా, నాట్ ఓన్లీ శివాజీ గారు, శివాజీ గారికి నేను ఇలా ఎందుకు తీసుకున్నానంటే నేను డే వన్ నుంచి నేను దాంట్లోనే స్టిక్ ఆన్ అయ్యానండి, శివాజీ సార్ ఏజ్కి నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను అంతే, సో
సారీ సార్, ఒక్కవేళ ఏమైనా జరుగుంటే ఐమ్ వెరీ సారీ. అండ్ స్టేజ్ మీద కూడా అదే అన్నాను, మీరు కూడా అని ఉండొచ్చు, నేను కూడా అని ఉండొచ్చు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్ అంతే. నాట్ ఓన్లీ వచ్చి సార్, నేను అందరికీ చెప్పి వచ్చిన, నాకు తెలియకుండా మీ ఎవరినైనా హర్ట్ చేసింటే, మిస్టేక్ చేసింటే, ఐమ్ రియలీ వెరీ సారీ అని చెప్పి. అండ్ నేను ఈ ఈ క్వశ్చన్ కోసం, ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా. హౌస్లో 2 గ్రూప్స్ ఉన్నాయి, సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అయినాయి అవి. బయటకు వచ్చిన ఏ కంటెస్టెంట్ని అడిగినా కూడా మేము ఆ గ్రూప్ కాదు, మాకు తెలియదు. వారు ఉన్నాయి, గ్రూప్స్ ఉన్నాయని వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి. మీరు కూడా ఒక గ్రూప్లో మెంబర్స్, స్పా గ్రూప్లో మీరు మెంబర్ కాబట్టి, అసలు గ్రూప్స్ ఉన్నాయా, గ్రూప్స్ ఫామ్ అయినాయా? ఎవరు ఎవరు గ్రూప్ స్పా? అది తెలుసు. ఈ గ్రూప్లో మిగతా వాళ్ళందరూ ఎందుకు లేరు? ఓన్లీ ఈ ముగ్గురు, ఈ ముగ్గురు మాత్రమే ఎందుకున్నారు? గ్రూప్ గేమ్ ఆడారా? గ్రూప్ గేమ్ ఆడితే మీకు కనిపిస్తుంది, కనిపించింది, మీకు కనిపించింది అని మీరు అంటున్నారు, నేనైతే ఆడలేదని అంటున్నాను. సో మీకు కనిపించింది అంటే మీరు వచ్చే ముందు తేజ ఇంటర్వ్యూ చూసారు కదా, తేజ ఇంటర్వ్యూ చూసారు కదా, నేను అదే చెప్తున్నానండి. ప్రామిస్ చేయాలి అంటే అట్లీస్ నమ్ముతానేమో అనేసి నేను చెప్తున్నా. అంటే మాకు కనిపించింది, మేము అడుగుతాం కదా, గ్రూప్ గేమ్ ఆడినట్టే మాకు కనిపించింది. ఈవెన్ సాటర్డే కూడా నాకు సార్ కానీ వేరే ఏ పర్సన్ అడిగినా కూడా మనం అదే అంటున్నాం యూజువలీ. సార్ అది మీ అభిప్రాయం సార్, తెలీదు సార్, గుర్తులేదు సార్, మర్చిపోయాం సార్, అంతే, వద్దు కొన్ని అని అంతే. మరి ఎందుకు గ్రూప్ గేమ్ అనే నేమ్ వచ్చింది? అంటే కలిసే ఉంటున్నాం కదా, కలిసే ఉంటే రాదు కదా, కలిసి ఆడితే వస్తుంది, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటే వస్తుంది. ఇండివిజువల్ టాస్క్లో కూడా ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం, నేను కూడా మొత్తం ఉన్న ఎపిసోడ్స్ మొత్తం చూస్తాను, అప్పుడు నాకు అనిపిస్తే మీకు చెప్తాను. 96 ఎపిసోడ్స్ మీరు ఎప్పుడు చూడాలి మాకు చెప్పారు, అందుకే అంటున్నారు, బికాజ్ నేనైతే ఏది చూడలేదు. ఇప్పుడు మీరు ఏదైతే చూసి మీరు చెప్తున్నారు కాబట్టి మీరు చెప్పేదానికి ఐ వాస్ లైక్ ఎస్ అవునండి అని అనాలి తప్ప వేరే లేదు. అండ్ మీరు చూసేటట్టయితే 2 వీక్స్ బ్యాక్ టు బ్యాక్ నాకు సార్ నాకు అదే చెప్పారు, శోభ ఇండివిజువల్గానే ఆడుతుంది, ప్రియాంక నువ్వు సపోర్ట్ చేస్తూ ఆడుతున్నావు అనేసి కూడా చెప్పారు. అది లాస్ట్ 2 వీక్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు, నేను ఫస్ట్ వీక్ నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పారు ఎందుకు గ్రూప్ గా ఆడుతున్నారు, దిస్ అన్నారు. సీ మీకే బయట ఉన్న జనానికి ఒక్కొక్క వన్ వీక్ కి మీకే ఒపీనియన్ మారిపోతుంది, మీరే జడ్జ్ చేస్తున్నారు కాబట్టి అని మీరే జడ్జ్ చేయాలి. మాకైతే గ్రూప్ గా ఆడినట్టు అనిపించింది, ఎందుకంటే ఈవెన్ నామినేషన్స్ టైంలో కూడా పెద్ద అయిన మేము పెట్టేస్తాము, మిగతా వాళ్ళు నువ్వు చూసుకో అని చెప్పి మీరు తేజాకి చెప్పడం, కొన్ని కొన్ని టాస్క్లో కూడా ప్రియాంకకి అండ్ అమర్కి సపోర్ట్ చేయడం, ఇదంతా గ్రూప్ గేమ్ కింద అనిపించింది. మీరు ఓడిపోకూడదని ప్రియాంక వచ్చి నువ్వు ఆ వాష్రూమ్కి వెళ్ళకి ఈ వాష్రూమ్కి వెళ్ళి మిమ్మల్ని డైవర్ట్ చేయడం, ఇదంతా గ్రూప్ గేమ్ కింద వస్తుంది కదా. అగ్రీ అయింది కదండి, ఒకవేళ అది గ్రూప్ గేమ్ అని మీరు ఏదైతే అన్నారో, సో ఇప్పుడు ప్రియాంక వచ్చి నాకు చెవిలో చెప్పింది కదండి. ఈవెన్ అమర్ కూడా మనం స్టార్టింగ్ నుంచి కలిసి ఆడుతున్నాం, కలిసి ఆడాలి, గ్రూప్ గేమ్ అందరూ అంటున్నారు మనం ఆడదాం అని చెప్పి డిస్కషన్స్ కూడా అయింది. అవును, మీరే చెప్పుకున్నారు గ్రూప్ గేమ్ అని హౌస్ లో చేయలేని తప్పకి బ్యాక్ టు బ్యాక్ అందరూ నామినేషన్ చేసి నామినేషన్ ఒక రీజన్ ఇచ్చినప్పుడు అరే ఎలాగో చేయట్లేదు, వీళ్ళు ఆల్రెడీ మాకు ఒక ముద్ర వేసేసారు, మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనేసి. గ్రూప్ గేమ్ ఆడితే అది సందీప్ మాస్టర్ గానీ అమర్ ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు, అమరా నాకు అంత గుర్తులేదు, గ్రూప్ గేమ్ అయితే మనం ఆడట్లేదు, వీళ్ళు ఆల్రెడీ పోర్ట్రే చేస్తున్నారు గ్రూప్ గేమ్ అనేసి, సో ఆడి చూపిద్దాం రా మనం, గ్రూప్ గేమ్ ఆడితే నార్మల్ గా ఉండదు అనేసి అమర్ చెప్పాడు. ఈ ఎపిసోడ్ లో మీరు చూసే ఉంటారు. ఇంకోటి అన్నారు ప్రియాంక మీకు చెవిలో వచ్చి చెప్పింది కదా, అదేది మన మిసెస్ బిగ్ బాస్ అత్తయ్య టాస్క్ లో, అది సమ్ అదర్ టాస్క్ లో. ఇప్పుడు ప్రియాంక నాకు చెప్పింది, ఒకవేళ నేను గ్రూప్ గా సేఫ్ గా ఆడాలి అంటే బిగ్ బాస్ సోఫా మీద కూర్చోబెట్టి ప్రియాంకనే క్రిమినల్ అని మీకు ఎందుకు డౌట్ వచ్చింది చెప్పండి అన్నప్పుడు ప్రియాంక చెప్పింది, ఒకవేళ గ్రూప్ అయితే ఎస్ బిగ్ బాస్ దిస్ ఇస్ ద డౌట్, ప్రియాంక నాకు చెవి దగ్గరికి వచ్చి చెప్పింది, నేను చెప్పకపోయినా మీకు తెలిసేది కాదు కదా. అసలు మీకు మీరు ఓడిపోకూడదని హింట్ ఇచ్చింది అంటే గ్రూప్ గేమ్ కదా, గ్రూప్ గేమ్. అరే నేను గ్రూప్ గేమ్ ఆడాలంటే ప్రియాంక చెప్పింది, మరి నేను ఎందుకు బయట పెడతాను మీకు అని చెప్పింది నేనే కదా అండి, చెప్పకపోతే అసలు మీకు తెలియదు. తర్వాత ప్రియాంక దానికి ఫీల్ అయింది కదా, ఏం మాట్లాడింది అనేది వార్నింగ్స్ లో వేశారు మీకు, అది మీకు తెలియని కూడా తెలియదు. కానీ బిగ్ బాస్ అడిగినప్పుడు శోభ మీకు ఎందుకు ప్రియాంక క్రిమినల్ అని అనిపించింది అంటే బిగ్ బాస్ నేను ఇలా బయట వాష్రూమ్ కి వెళ్తుంటే ప్రియాంక వెళ్ళొద్దు, నువ్వు విఐపి వాష్రూమ్ కే ఇల్లు ఓపెన్ ఉంది అని చెప్పింది, నేను స్టేట్మెంట్ ఇచ్చా. మీరు చెప్పేటట్టు గ్రూప్ గేమ్ కనుక నేను ఆడుంటే అది చెప్పాను నేను, నాకు తెలియదు బిగ్ బాస్, నాకు ఎవరి మీద డౌట్ లేదు, బిగ్ బాస్ క్రిమినల్ ఎవరో తెలియట్లేదు అని నేను చెప్పేదాన్ని కదా. మరి ఎలిమినేషన్ ఏంటి, ఎలిమినేషన్ గురించి ఎందుకు చెప్పారు? ఎలిమినేషన్ మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం వీళ్ళకి వేద్దాం అని చెప్పి, నువ్వు వేరే వాళ్ళని చూసుకో అని చెప్పి తేజాకి ఎందుకు చెప్పారు? తేజా ఏమన్నాడంటే దాని వెనక వచ్చి అదే అంటున్నానండి, దాని ఈ కాన్వర్సేషన్ కింద ముందు లోపల వంద కాన్వర్సేషన్ ఉంటుందండి, ఓకేనా? అది రాదు మీకు, ఈ మెయిన్ కాన్వర్సేషన్ ఏదైతే ఉంటుందో అది వస్తుంది. అరే ఈ వీక్ నాకు ఎవరి మీద లేదే
నేను నీ మీద వేసేస్తానే అని వాడు అనేసాడు. నాకు ఎవరి మీద లేదే ఏమి రీజన్స్, కాబట్టి నేను నీ మీద వేసేస్తానే, నీది కొన్ని రీజన్స్ ఉంది అన్నాడు. అది మనం నవ్వుతూ రూమ్ లో మాట్లాడుకున్నాం. బయటకు వచ్చిన తర్వాత నువ్వు నన్ను వేస్తే, ఒకవేళ నువ్వు సిల్లిగా వేస్తే నేను వేస్తాను. అది నేను ఆల్రెడీ నేను మీకు ఓపెన్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చానండి ఎపిసోడ్ లో, ప్రతి ఒక్కరికి నేను చెప్పా, నువ్వు వేసేది సిల్లి అయితే బ్రో నేను నీకు రిటర్న్ వేసేస్తా బ్రో, వ్యాలిడ్ ఉంటే, నా తప్పు ఉంటే నేను జస్ట్ నువ్వు నామినేషన్ వేసినా నేను యాక్సెప్ట్ చేస్తా, నా తప్పు ఉంది కాబట్టి. నువ్వు మరీ సిల్లి వాటర్ తీసుకురాలేదు నువ్వు అది ఇది అనేస్తే నేను డెఫినెట్లీ వేస్తాను. మీరు కూడా వేసారు సిల్లీ నామినేషన్స్, అందరినీ సిల్లీ నామినేషన్స్ వేస్తారు అని చెప్పి మీరు కూడా సిల్లీ నామినేషన్స్, అశ్విని ఐ కాంటాక్ట్ అవ్వలేదని పెద్దగా ఎవరికి ఏం రీజన్ ఉండదండి. ఇప్పుడు మీరు వచ్చిన నామినేషన్ వేసేటప్పుడు నాకు సిల్లీ అనిపిస్తుంది, నేను మీకు వచ్చేసేటప్పుడు మీకు సిల్లీ అనిపిస్తుంది, ఇంకొక థర్డ్ పర్సన్ వచ్చి చేసేటప్పుడు సిల్లీగా ఉంటుంది. ఆ లోపల ఇంతకు మించి రీజన్ ఏమీ రాదండి. నేను చెప్తున్నాను కదా, టు బీ ఫ్రాంక్ నేను చెప్తున్నాను, ఇంతకు మించి రీజన్స్ ఏమీ దొరకవండి. ఓకే, మీరు మీ స్పా బ్యాచ్ గ్రూప్ గేమ్ ఆడలేదు, మరి స్పై బ్యాచ్ పరిస్థితి ఏంటి? తెలీదు గుర్తులేదు మర్చిపోయాను. సేఫ్ ఆన్సర్ సార్. తెలీదు గుర్తులేదు మర్చిపోయాను అంటే ఒక డిస్క్లైమర్ ఏంటంటే కాంట్రోవర్షియల్ క్వశ్చన్స్ మెమరీ లాస్ అయ్యాయండి. కాంట్రోవర్షియల్ క్వశ్చన్స్ ఉంటే తెలీదు గుర్తులేదు మర్చిపోయాను చెప్తానని చెప్పారు. ఇప్పుడు ఇది నో కామెంట్స్ కంటే కూడా చాలా ఎక్కువ పెద్దది. నాకు ఏమన్నారు స్పా గురించి అడిగారు, మనం ముగ్గురు ఉన్నాము, నాకు అమర్తో కానీ ప్రియాంకతో మంచి బాండింగ్ ఉంది నేను చెప్పాను. ఇప్పుడు స్పై అని వస్తే వాళ్ళు ఒక గ్రూప్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి నేను ఎలా చెప్పగలను? కనిపిస్తుంది కదా మీకు, శివాజీ గారు ఓన్లీ ఆ ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళిద్దరితోనే మాట్లాడతారని చెప్పి మీరే చాలా సార్లు మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. అమరు, మీరు, ప్రియాంక, మర్చిపోయాను. కొన్ని 14 మినిట్స్ అయిపోయింది కదా, కొంచెం మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అయిపోయినా, కొన్ని మెమొరీ లాస్ అయ్యాయి. ఎందుకు బయటకు వచ్చాక మనకెందుకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడి అనుకున్నారు? బస్ మీద ఏమైనా చూసేటుంటే నేను అక్కడ అదే చెప్పాను, ఈవెన్ లోపల సార్ కూడా అదే చెప్పాను, చూపు ఏదో చెప్పాలనుకుంటు అన్నావు కదమ్మా చెప్పు, ఇక్కడ నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నానంటే ఇప్పుడు నేను అనిపించింది డైరెక్ట్ గా చెప్పేస్తానండి. నాకు అనిపించింది మీరు నచ్చలేదు అంటే నాకు నచ్చలేదు, ఎస్ దిస్ ఇస్ మై పాయింట్. సరే ఈ గొడవ చేశాను అన్నట్టు మళ్ళీ ఇమీడియట్ గా వచ్చి అరే ఏదో వాళ్ళకి మస్కా కొట్టాలి అనేసి ఇమీడియట్ గా రావడం కాంప్రమైజ్ అప్పు నా వల్ల నా క్యారెక్టర్ కాదు. ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ మీ. ఇప్పుడు నేను కొన్ని అనుకున్నాను, ఇప్పుడు నేను ఏదైనా చెప్పాలంటే నేను మీకు డైరెక్ట్ గా చెప్తాను, ఇంకొక పర్సన్ కి చెప్పి ఆ త్రూ మీకు చెప్పి మీకు ఇలాంటి కంప్లైంట్స్ మీ మీద లేవు. ఇప్పుడు నాకు ఒకవేళ సార్ ఆ రోజు ఆ వీక్ నాకు శివాజీ సార్ నామినేట్ చేస్తుంటే సార్ మాట్లాడేది బట్టి నా ఆన్సర్ వచ్చేదండి 100%, బికాస్ నేను డైరెక్ట్ శివాజీ సార్తోనే మాట్లాడుతున్నాను కాబట్టి ఆన్సర్ వచ్చేది. ఇప్పుడు లేనప్పుడు ఇప్పుడు మీకు చెప్పినా నాకు అవసరం లేదు నాకు, బికాస్ నేను చెప్తే ఆ పర్సన్కే చెప్తా, మీకు చెప్పించి నేను చెప్పించాను బికాస్ నాకు అదే, నేను ధైర్యంగా చెప్తా బికాస్ మీలో తప్పు ఉంటే నేను తప్పండి నాకు నచ్చలేదు, అది మీకు నచ్చాలని మార్చుకుని నేను చెప్పాను నాకు నచ్చలేదు అంతే. సో ఎందుకు నేను ఇది చెప్పాలనుకున్నాను అంటే నాకు శివాజీ సార్ ఒకటి అన్నారు, ఏం లేదు ఎందుకు నువ్వు అమర్ ఫౌల్ ఆడినప్పుడు అమర్కి నామినేట్ చేయకుండా నన్ను ఎందుకు చేసావమ్మా అన్నారు. అప్పటికే అందరూ తిట్టేశారు, ఈవెన్ నేను కూడా తిట్టినారే నువ్వు మారవరా, సాటర్డే సర్ ముందే చెప్పిన ఓకేనా, అసలు నువ్వు మారవరా వాడికి ఏ ఇప్పుడు 10 మంది వచ్చి ఉన్నా ఒకే మిస్టేక్ వేస్తే వాడు మార్చుకుంటాడా అండి మీరు చెప్పండి? అప్పటికే 6 మెంబర్స్ ఉన్నాము, 6 మెంబర్స్ వెళ్ళి అమర్ నువ్వు ఫౌల్ ఆడేవాడిని వేస్తే ఏముంటుంది? మీరు ఆల్రెడీ చెప్పి వేసేసారు, మళ్ళీ నేనెందుకు అది చేయాలి? నాకు దానికి నా వేరే రీజన్ ఉంది వేసాను, నువ్వు వేయలేదు అన్నారు శివాజీ. బట్ అది చాలా పెద్ద మిస్టేక్ కదా, బిగ్ బాస్ హౌస్ లో ఫౌల్ గేమ్ అనేది చాలా పెద్ద మిస్టేక్ కదా. ఏ రోజు మీరు నామినేట్ చేయబోతే ఆబ్వియస్ గా అడుగుతారు కదా. నేను ఒకటి చెప్తున్నాను, మీరు ఎవరిది ఎలక్షన్ పాస్ గేమ్ చూసారా? ఇట్స్ బై మిస్టేక్ ఎవరు మిస్టేక్ చేశారు, ఐదర్ మీకు వాంటెడ్లీ చేసినా బై మిస్టేక్ చేసినా మిస్టేక్ ఇస్ మిస్టేక్, కరెక్ట్? ఇప్పుడు కాల్ పెట్టి వాడు మిస్టేక్ చేసి ఎవిక్షన్ పాస్ సరెండర్ అయ్యాడు ఇచ్చేసారు అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత శివాజీ సార్ ఆ వీక్ నామినేషన్ ఎవరిని చేశారండి? సంచాలక్ పిలిచావు అని చేశారు. సంచాలక్ పిలవడం ఇట్స్ అ మిస్టేక్ ఆర్ యావర్ చేసిన మిస్టేక్ ఇట్స్ పెద్దది ఆర్ ఎల్స్ ఇది పెద్దదా అండి? ఎవరిది మిస్టేక్? మరి ఎవరిని చేయాలి శివాజీ? అయితే గ్రూప్ గేమ్ ఆడుతున్నారంట స్పై, శివాజీ సార్ ఎవరిని చేయాలి? చేశాడు కాబట్టి వాడు జెన్యున్ గా సరెండర్ అయ్యాడు, వి ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్, అరే నువ్వు ఒప్పుకున్నావు అనేసి.
బట్ నేనేమంటున్నానంటే ఇప్పుడు శివాజీ సార్కి ఎవరిది మిస్టేక్గా కనిపించలేనప్పుడు, ఒక బాండింగ్ ఎవరితో ఉన్నప్పుడు, అమర్తో నాకు బాండింగ్ ఉన్నప్పుడు వాడు మిస్టేక్ నాకు చిన్నగానే కనిపించింది. దట్స్ వాట్ రాంగ్ ఇన్ దాట్. దిస్ ఇస్ మై పాయింట్. ఇది నేను చెప్పాలనుకున్నాను నామినేషన్లో. సార్ నాకు వేయలేదు అంతే అండి, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఇస్. ఓకే, మీ ఆన్సర్లో అర్థమైంది. ఓకే, శివాజీ గారు కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. నేను చెప్పలేదండి, మీరు చెప్తున్నారు. ఆన్సర్ అదే ఉంది కదా, నేను చెప్తున్నానండి. నాకైతే నేను ఒకటే, ఆడియన్స్ విల్ డిసైడ్. ఓకే అండి, నో ప్రాబ్లం. అది మీరు ఆల్రెడీ చెప్పేశారండి, చాలా వైరల్ అయింది అన్నట్టు విన్నాను. బికాజ్ సారే చెప్పారు, స్పాస్ పై వచ్చిన ప్రతి ఒక్క సెలబ్రిటీకి సార్, ఈవెన్ బయట ఆడియన్స్ అందరికీ అర్థమైంది ఏంటంటే, రెండు గ్రూప్స్ ఉన్నాయి, ఇద్దరు గ్రూప్ గేమ్స్ ఆడుతున్నారు, కాకపోతే ఆ గ్రూప్ బయటకు రావట్లేదు, ఈ గ్రూప్ వాళ్ళే చెప్పేసుకుంటున్నారు మేము గ్రూప్ గేమ్ ఆడుతున్నాం, మేము ఆడతాం, బర్రాబర్ ఆడతాం, ఏం చేస్తారు అన్నట్టు మాట్లాడుతున్నప్పుడు ఆబ్వియస్గా మీరు ఫిక్స్ అయిపోయారు, మీరు చెప్పేస్తున్నారు, స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు ఆడుతున్నాము. ఏంటంటే అండి, చాలా మిస్టేక్ ఏంటంటే, నేను కొన్ని దాచుకోలేనండి లోపల, నాకు రాదు అది దాచుకొని లోపల పెట్టుకొని ఇలా ఉండాలంటే నాకు సఫకేషన్ అండి. ఐఎమ్ లైక్ దిస్, ఐ విల్ బీ లైక్ దిస్, దట్ ఈస్ మై క్యారెక్టర్. సో కొన్ని అవునా మీకు అనిపిస్తున్నారా, నీకు అనిపిస్తుందారా, ఓకే బరోబర్ చెప్తాను, నేను ప్రియాంకతోనే ఫ్రెండ్షిప్ చేస్తాను, నేను అమర్తోనే ఉంటాను, నేను ఓపెన్గా చెప్పుకుంటా, నేను అది కూడా చెప్పాను. ఆ హౌస్ ఎలా చెప్పిస్తుంది అంటే, మీకు ఫోన్ ఉండదండి, ఫ్యామిలీ ఉండదండి, మిక్చర్ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది. మీకు ఒకరు వచ్చి ఇక్కడ బయట వేరే లైఫ్ చూసి వెళ్ళుంటాము, ఏ శుభాషితి సెలబ్రిటీ అది ఇది, మేడం సెల్ఫీ అది ఇది, అసిస్టెంట్ రావడం, అదొక్క వేరే జోన్ అండి మాకు. లోపలికి వెళ్ళగానే ఎవరో ఒక పర్సన్ చేచి ఏ థూ ఏ నువ్వు అది నువ్వు ఇది తీసుకోలేమండి, కొన్ని ఇట్ విల్ టేక్ టైం. అప్పుడు ఏంటంటే ఈ ఒక్క ఎమోషన్ని ఒక పర్సన్తో మనం షేర్ చేసుకోవాలి, కావాలి ఆ బాండింగ్. అది వాంటెడ్లీ మనం క్రియేట్ చేసుకున్నామండి, అది అయిపోతుంది ఆటోమేటిక్. ఒక పర్సన్తో ఆ బాండింగ్ కనెక్ట్ అయిపోతుంది. వీళ్ళిద్దరు నాకు ఆల్రెడీ బయట తెలుసు, కానీ ఇంత క్లోజ్ కాదు, మేము కలిసి షో చేసాము అలా, ఐ నో అంతే, జస్ట్ హై బై ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాక రోజు కలవడం కొంచెం బాండింగ్ అనేది ఎక్కువ అయిపోయింది. అంతే, అది గ్రూప్ లాగా కనిపించింది అంటే ఓకే అండి, ప్రాబ్లం లేదు కదా, ఉంటున్నాం కాబట్టి మీరు అంటున్నారు, ఇట్స్ ఫైన్. కానీ చాలా సందర్భాల్లో శోభ ఫ్లిప్ అయినట్టు కనిపించింది, మాట ఒక మాట ఇక్కడ తన సందర్భం వచ్చినప్పుడు ఇంకోలాగా. ఎగ్జాంపుల్ పల్లవి ప్రశాంత్ సెకండ్ వీక్ నామినేట్ చేసినప్పుడు బయట జనాలు ఉన్నారు, నాకు బయట వాళ్ళకి తెలిసి సరిపోద్దండి, ఫస్ట్ నువ్వు హౌస్లో అందరికీ నచ్చాలి తర్వాత బయట అన్నారు. ఇదే సెవెంత్ వీక్లో మీరు మాట్లాడినప్పుడు మీ దాకా ఆ విషయం వచ్చినప్పుడు బయట జనాలు ఉన్నారు, నాకు నా జనాలు ఉన్నారు, వాళ్ళు చూసి సరిపోద్ది, నాకు మీరెవరూ అవసరం లేదు అన్నారు. అది ఫ్లిప్ అయినట్టు అది అన్నీ అక్కడ కాదండి అన్నాను, ఈ మాట నేను ఒప్పుకుంటాను, కానీ ఎక్కడ అన్నది తెలుసా ఈ మాట. సో ప్రశాంత్కి ఎవిక్షన్ పాస్ వాడుకోమని నాకు సార్ చెప్పారు, గుర్తుందండి వీకెండ్ ఎపిసోడ్లో. సో ప్రశాంత్ వాడుకున్నప్పుడు గౌతమ్కి నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు, నేను అప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చాను, సార్ నేను ఎవిక్షన్ పాస్ నేను అడగను సార్, బికాస్ అది మీకు టాప్ టెన్లో నిలబెట్టేటప్పుడు కూడా మీరు చెప్పారు, సెవెంత్ పొజిషన్ నుంచి పెట్టినప్పుడు బయట జనాలు ఉన్నారు చూసుకుంటున్నారు అని. అంతే కదండి, వీళ్ళు చెప్పిందే నేను చెప్ప, అప్పుడు అదే కదా ప్రశాంత్ కూడా చెప్పింది సెకండ్ వీక్లో, బయట ఆడియన్స్ ఉన్నారు వాళ్ళు చూసుకుంటారని. అదే చెప్ప, ప్రశాంత్ చెప్పింది చెప్పాలా ఉంటే, మీరు అక్కడ ఫస్ట్ హౌస్ మేట్స్ కి ఇక్కడ నచ్చాలి తర్వాత బయట నచ్చాలి అన్నారు సెకండ్ వీక్ లో. ఓకే, ఈ టాప్ 10 నిలబెట్టే టైం కి బయట జనాలు ఉన్నారు, జనాలు చూసుకుంటారు, అంతే మీరు పెడితే నేను తీసుకుంటా అన్నారు. బికాజ్ మీకు నేను నాకు ఒన్ ఇవ్వాలి, నాకు ఇవ్వాలి, నాకు 3 ఇవ్వాలి, నాకు 4 ఇవ్వాలి అని మీరు అనుకున్నప్పుడు, నాకు కావాల్సిన నంబర్ మీరు లేనప్పుడు నేను అది కూడా చెప్ప, మీరు ఇప్పుడు ఎలా జనాల మీద డిపెండ్ అయ్యారో, జనాలు చూస్తున్నారు మీరు అంటున్నారు, ఓకే ఇట్స్ ఫైన్, ఇక్కడ నిలబెట్టారు, వాళ్ళు రెస్పెక్ట్ యాజ్ హౌస్ మేట్స్ మీరు అక్కడ నిలబెట్టారు. సో నేను కూడా వాళ్ళు ఎలా చెప్పారో వాళ్ళకి తిరిగి అదే ఆన్సర్ ఇచ్చానండి, మీరు అన్నట్టే వాళ్ళు చూసుకొని డిసైడ్ అవుతారు అని. వాష్రూమ్లో మీరు మాట్లాడుకుంటున్నప్పుడు నెంబర్ 1 నాకు ఇవ్వలేదు కాబట్టి నేను ఎవరికి ఇవ్వను అని చెప్పి బయటికి రాగానే మళ్ళీ ఫస్ట్ పొజిషన్ శివాజీ గారు పెట్టాలనేసి మనం డిసైడే కాలేదు. ఏంటంటే నేను అమర్ మాట్లాడుకోవడం ఏంటంటే, అరే ఇప్పుడు 4, 5 ఒకటి కాదన్నప్పుడు నెంబర్ 1 ఇస్ అ విన్నర్, ఎస్ ఆర్ నో అండి? నెంబర్ 1 ఇస్ అ విన్నర్. మనం 10th వీక్లో ఉన్నాము, అప్పటికి నెంబర్ 1 మనం ఎవరికి ఇవ్వగలం? ఇవ్వలేం కదా, ఇవ్వలేం అనేసి చాలాసేపు అక్కడ కూర్చున్నాము. మనకు బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ కూడా వచ్చింది, హౌస్ మేట్స్ అందరూ ఏకాభిప్రాయంతో ఒక్కరిని అయితే ఒక ఫస్ట్ ప్లేస్లో నిలబడాల్సిందే, నో అదర్ ఆప్షన్, నిలబడాల్సిందే అనేసి అప్పటికి మాకు 2 times మాకు అనౌన్స్మెంట్ వచ్చింది. సో అప్పటికి ఏమైందంటే అందరూ మెజారిటీ ఓట్ శివాజీ గారికి వేశారు. సో కాబట్టి ఇంకా నా ఒక్క ఓట్ అక్కడ ఏమి చేంజ్ అవ్వదండి, దాంట్లో మీరు చూసే ఉన్నారు కదా నా స్కోర్ ఇవ్వడంలో. సో మెజారిటీ ఓట్ ఐ సెడ్ ఓకే. అంతే, మరి అదే 7th పొజిషన్ లో బయటికి రావడం ఎలా అనిపించింది? హ్యాపీగా ఉందండి. ఆడియన్స్ డిసిషన్ యాక్సెప్ట్ చేస్తా. ఐ రెస్పెక్ట్ దట్. ఐ రెస్పెక్ట్ దేర్ డిసిషన్. బట్ అర్జున్ నామినేట్ చేస్తూ 7th పొజిషన్ మీకు ఇస్తూ ఒక మాట చెప్పారు, ఇప్పటివరకు
శోభా హౌస్లో ఇన్ని వీక్ సర్వే అయింది అంటే రీజన్ లక్తోనే ఇన్ని వీక్ సర్వే అయింది అని చెప్పి అర్జున్ చెప్పాడు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? గేమ్ పరంగా అండ్ ఇక్కడ మనం పర్సనల్ లైఫ్ పరంగా కూడా మీరు 100 కాదు 1000% మీ ఎఫర్ట్స్ మీరు పెట్టినా కూడా అల్టిమేట్లీ మీకు కావాల్సింది లక్కే. రియల్ లైఫ్లోనైనా గేమ్లోనైనా ప్రతి ఒక్కటి ఓకే. నాకైతే లక్ బాగా కలిసి వచ్చిందంటే ఐ విల్ బీ హ్యాపీ, లక్తో నేను సర్వ్ అయ్యాను వాడు అన్నాడు. నేను అక్కడ చాలా గట్టిగానే ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగింది, అంతే కదా. నా చేతితో ఎంతవరకు చేయగలను అంతవరకు నేను డిపెండ్ చేసుకున్నాను తనకి. నేను క్లారిటీ కూడా ఇచ్చాను, పర్లేదు. ఇప్పుడు లక్ ఇప్పుడు చికెన్ టాస్క్ ఇచ్చినప్పుడు బౌల్ తీసుకెళ్లి పక్కన పెట్టి లక్ నన్ను గెలిపిస్తే తినేసి చికెన్ తినకపోయింటే ఏమయ్యేది? బుల్ టాస్క్ ఆడకపోయింటే ఏమయ్యేది? సార్ మీరు చెప్పండి, నాకు లక్ ఉంది కదా అనేసి నేను బిగ్ బాస్, నేను బుల్ ఎక్కాను బిగ్ బాస్, నేను కూర్చుంటాను నాకు లక్ కలిసి వచ్చిందని నేను చెప్పుంటే ఏం జరిగేది? అంతే కదా అండి. అది అర్జున్ అభిప్రాయం, దానికి నేను డిఫెండ్ చేసుకున్నా అయిపోయింది. కానీ ఫస్ట్ 2 వీక్స్ డల్గా ఏడుస్తూ చిన్న చిన్న వాటికి హట్ అయిపోతూ ఏడుస్తూ కనిపించారు, ఎందుకు రీజన్ ఏంటి? తర్వాత నాగార్జున గారు చెప్పిన తర్వాత చేంజ్ అయ్యారు మీరు? నా క్యారెక్టర్ ఏంటంటే అండి, బేసికలీ నేను ఎవరితో కలవనండి, చాలా తక్కువ నేను అంటే ఎవరితో మింగల్ అవ్వను, నేను కలవను. ఇక్కడ రియల్ లైఫ్లో కూడా అంటే నేను, నా వర్క్, నా ఫ్యామిలీ, అంతే. దిస్ ఇస్ మై వర్డ్, ఇదే నా ప్రపంచం. లోపలికి వెళ్ళగానే ఒకేసారి అంతమందిని చూడడం, ఒక్కొక్కరు ఒక్కొక్కరు అనేది తీసుకోలేకపోయాను. నాకు చాలా టైం పట్టింది. ఒకరు ఏంటంటే తొందరగా కనెక్ట్ అయిపోతారు, ఆ పర్సన్స్ ఎట్లా అంటే ఇమీడియట్గా సెట్ అయిపోతారు. నా అలాంటి పర్సన్కి ఇట్స్ టేక్ టైం, కొంచెం ఆ అట్మాస్ఫియర్కి నాకు అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది. సో ఇది కాదమ్మా ఇక్కడ అందరూ ఇలా ఆడుతున్నారు, వాళ్ళు యాక్టివ్ ఉన్నారు, అది ఇది అన్నప్పుడు ఎస్. తర్వాత నేను కూడా ఆలోచించాను, అరే ఇక్కడికి వచ్చాను నేను, ఇక్కడ 3 మంత్స్ నేను సర్వైవ్ అవ్వాలంటే ప్రతిదానికి అడ్జస్ట్ అవ్వాలి. నాకు వాళ్ళు అడ్జస్ట్ అవ్వరు, వాళ్ళకి నేను అడ్జస్ట్ అవ్వాలి అనేసి నేను మార్చుకున్నాను. సడన్గా నాకు ఒక విషయం గుర్తొచ్చింది, నాగార్జున గారితో నిన్న ఎపిసోడ్లో అనుకుంటా మాట్లాడు, మొన్న ఎపిసోడ్లో మాట్లాడుతూ శివాజీ గారు ఇట్లా కన్నడ అమ్మాయి అని చెప్పి ఏదో డిఫరెంట్గా చూస్తున్నారు అన్నట్టు మీరు నాగార్జున గారు చెప్పారు. అండ్ సరిగ్గా గుర్తులేదు నాకు ఆ పాయింట్, కాన్వర్సేషన్ గుర్తుంటుంది మీకు, నేను నాగార్జున గారు చెప్పాను. మీకు గుర్తులేదంటే అది ఓకే, మాకు గుర్తులేదంటే తప్ప. నేను అక్కడ లేను కదా, మేము చూస్తున్నది 1 అవర్ ఎపిసోడ్. మీరు ఇచ్చిన కంప్లైంట్ శివాజీ గారు కన్నడ అమ్మాయి ఇట్లా తెలుగమ్మాయి కాదు అన్నట్టు చూస్తున్నారు, ఏదో ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. తెలీదు, గుర్తులేదు, లేదు లేదు అది కాదు, కానీ నాకు నిజంగానే గుర్తులేదు. శోభాకి ఇప్పుడు ఐ డోంట్ కేర్ అనే ఒక యాటిట్యూడ్ ఉంటుంది, నిజమేనా? 100% బికాజ్ లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ చూసాను, చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇక్కడ ఈరోజు ఉన్నాను అంటే నాకు తెలుసు నా లైఫ్లో నేను ఎన్ని స్ట్రగుల్ అయ్యాను అనేసి. సో కాబట్టి చాలా చూసిన దానికి కొన్ని కొన్ని వాటికి నాకు చాలా సిల్లిగా అనిపిస్తుంది, కాబట్టి ఐ డోంట్ కేర్ అని తీసుకుంటానండి. బికాజ్ దాని గురించే కొంచెం ఎక్కువ ఆలోచిస్తే మైండ్ డిస్టర్బ్ అవుతుంది, కాబట్టి వద్దు దాన్ని అక్కడితోనే వదిలేద్దాం. ఎస్ ఎస్, శోభాకి నేనే గెలవాలి అనే స్వార్థం ఎక్కువ, 100% అది ఉంటేనే కదండి గెలుస్తాం. అదొకే, వేరే వాళ్ళు గెలిస్తే శోభా తట్టుకోలేదు, గెలిస్తే తట్టుకోలేను కాదు, అది మీకు అలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీరు పోటీ పడుతున్నప్పుడు నేను గెలవాలని ఉంటుంది, అది ఓడిపోతే ఉంటుంది కదండి బాధ. ఈవెన్ ఫ్రెండ్స్ అయినా కూడా అంత హట్ అవ్వాల్సిన పని ఏముంది? అది బ్రాండ్ టాస్క్ అయినా నార్మల్ టాస్క్ అయినా ఏ టాస్క్ అయినా, అనేది ఫస్ట్ టైం లాస్ట్ వీక్ లో జరిగింది వండర్ ఉమెన్ టాస్క్ లో. అది చాలా ఫన్ గా నేను అర్జున్ తో అన్నాను, అప్పటికే ఆ వీక్ మొత్తం కొంచెం అమర్ ఏదో డిస్టర్బ్ అయి ఉంటున్నాడు, వాడు కొంచెం దాన్ని ఎక్కువ తీసేసుకున్నాడు. అక్కడ మీరు చూసేటట్టు అయితే నేను తీసుకున్నా వచ్చేసాను, కానీ మళ్ళీ అంత ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయలేదు నేను. బికాస్ నేను క్యాజువల్గా అనింది, వాడు ఏదో హీట్ మూమెంట్లో దాన్ని వాడు కొంచెం ఎక్కువ అగ్రెసివ్ వాడు అయిపోయాడు. ఇప్పుడు అమర్ విషయం మాట్లాడుకున్నట్లయితే దీని గురించి మీరు చాలా క్లారిటీగా చెప్పాలి ఆడియన్స్కి, వాళ్ళు గ్రూప్ గేమ్ అనుకుంటున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, శోభ తన గేమ్ తను ఆడటానికి వెళ్ళిందా, అమర్ కోసం హౌస్లోకి వెళ్ళిందా? అమర్ కోసం నేను హౌస్లోకి వెళ్ళాను అండి. లాస్ట్ 3 వీక్స్ మీ గేమ్ చూస్తే మాకు అలాగే అనిపించింది? మీకు అనిపించింది? నాకు అనిపించలేదు. ఒకటే నేను చెప్తాను ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషి మాకు హెల్ప్ చేసినప్పుడు దాని గ్రాటిట్యూడ్ చూపించడంలో తప్పు లేదు. అండ్ అమర్ నా ఫ్రెండ్, నన్ను క్యాప్టెన్ చేశాడు అనేసి నేను స్టాండ్ తీసుకున్నాను. అక్కడ ఏం జరిగింది అంటే, మీరు బ్యాక్ టు బ్యాక్ చూసేటట్టు అయితే 2 వీక్స్ అది హౌస్ మేట్ డిసిషన్లో ఉంది, క్యాప్టెన్సీ అనేది ఆ రోజు మనం మా డిసిషన్లో ఉంది, అంటే ఆల్ ద హౌస్ మేట్స్. సో దానికి నేను స్టాండ్ తీసుకున్నాను. అది అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ రౌండ్ రేస్లో నేను ఓడిపోయాను. ఓడిపోయిన తర్వాత ఆ పాయింట్స్ నేను వేరే వాళ్ళకి ఇవ్వాలి. దాని లాస్ట్ వీక్ మీరు చూసేటట్టు అయితే అమర్ని క్యాప్టెన్ చేయలేకపోయాను. సో కాబట్టి నెక్స్ట్ వీక్ నాకు కలిసి వచ్చింది, నా పాయింట్స్ నేను ఇచ్చాను, అంతే. ఆ 2 వీక్స్లో మీరు అమర్ కోసం అంటే
3 వీక్స్ ఈవెన్ మీకు హౌస్ లో కూడా ఈ కమెంట్స్ విన్నారు, బయట కూడా కమెంట్స్ విన్నారు, ఆబ్వియస్ గా నిజమై ఉండొచ్చు కదా. అది గౌతమ్ ఒకసారి చెప్పాడు, అది కూడా ఏదో సంథింగ్ సాటర్డేలో ఏదో ఇచ్చాడు గౌతమ్ మీకు చెప్పాడు, మిగతా వాళ్ళు మాట్లాడుకున్నది మేము విన్నాం. ధైర్యంగా ఉంటే నాకు వచ్చి చెప్పాలి, నేను ధైర్యంగా నేను ఆన్సర్ చెప్పడానికి నేను సిద్ధంగా ఉంటాను. వాడు ఫన్ గా ఏదో కాన్వర్సేషన్ లో సార్ ఏదో సంథింగ్ ఏదో ఇవ్వాలి ఎవరు అంటే అప్పుడు నాకు ఏదో ఇచ్చారు. అది సమ్ టైమ్ మనకు సాటర్డేస్ ట్యాక్స్ ఉంటాయి కదా అని దాని సిచ్యువేషన్ లో నాకు గౌతమ్ చెప్పాడు. నేను అక్కడ క్లారిటీ ఇచ్చి రిటర్న్ ఆ ట్యాగ్ కూడా నేను ఇచ్చాను. హౌస్ లో వేరే వాళ్ళు మాట్లాడారని మీరు అంటున్నారు, అలా ధైర్యం ఉంటే నువ్వు నాతో వచ్చి అడగాలి, నువ్వు ఆడుతున్నావు, నువ్వు అమర్ కోసం వచ్చావు అది ఇది అనేసి. ఆరెంజ్ నామినేషన్ లో నువ్వు పాయింట్ తీసేస్తే నేను చెప్తాను, నాకెవరు చెప్పలేదు, నాకెవరు డిస్కషన్ చేయలేదు. సో కాబట్టి ఆ టాపిక్ అక్కడ రేస్ అవ్వలేదు. సో అమర్కి ఫౌల్ గేమ్స్ ఆడినప్పుడు మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఫ్లోట్ అండ్ సింగ్ టాస్క్ లో గానీ. అదే ఫస్ట్ అండి నా ఫౌల్, దట్ ఈస్ మై ఫస్ట్ ఫౌల్, దట్ ఈస్ మై ఫస్ట్ ఫౌల్, అంతకు ముందు లేదు, దట్ ఈస్ ద ఫస్ట్. ఎందుకు అప్పుడు మీకు ఏమైంది, మిమ్మల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అమర్? ఇన్ఫ్లుయెన్స్ చేయలేదండి. సీ థింగ్ ఏంటంటే అప్పుడు జెండా పైకి ఎగరాలి అది మీకు తెలుసు, దట్స్ వెరీ ఇంపార్టెంట్ అందరికి. ఎస్ ఐ డిడ్ అ మిస్టేక్, నేను ఒప్పుకున్నాను సార్ ముందు. దాని నెక్స్ట్ వీక్ ఏదైతే ఉన్నారో అందరూ ఇదే రీజన్ వల్ల దే ఆర్ నామినేటింగ్ మీ, అది కూడా నేను అగ్రి అయ్యాను వాళ్ళకి. బికాస్ ఇట్స్ మిస్టేక్ ఇస్ మిస్టేక్, ఎస్ ఐ డిడ్ అ మిస్టేక్, దిస్ ద సిగ్నల్ ఇవ్వమని వాడు చెప్పాడు, ఎస్ ఐ సపోర్టెడ్ హిమ్, అది నేను ఒప్పుకున్నానండి. అండ్ ఇంకోటి అదొక్కటే నా ఫౌల్, దట్ సెకండ్ ఫౌల్ లేదని నేను చెప్తాను. మాకు ఆటగాళ్ళు పోటుగాళ్ళు ఇచ్చినప్పుడు మాకు ఫాస్టెస్ట్ ఆర్ స్మార్టెస్ట్లో దట్ ట్యాగ్ మూవీది ఒకటి తీసుకొని మనం పెట్టాలి కదా అండి సాంగ్ వచ్చినప్పుడు. నేను షర్టు పెట్టుకొని ఐ డిడ్ ఐ ఎంజాయ్డ్ అండి, అది అది నాకు అది ఫౌల్ అని కన్సిడర్ చేశాను అనేసి నాకు టు బీ ఫ్రాంక్ తెలియదు. నేను తీసుకొని నాకు అప్పటి వరకు నాకు అర్థం కూడా కాలేదు. అండ్ మోరోవర్ నాకు కొంచెం తెలుగు రిలేటెడ్ మూవీస్ కొంచెం వస్తే మాకు డిఫికల్ట్ ఉంటుంది కదా. సో నేను రెండు తీసుకొని ఆలోచించి సాంగ్ ప్లే అవుతుంది కాబట్టి ఐ వాజ్ డూయింగ్ డాన్స్ తర్వాత పెట్టొచ్చు అనేసి. కానీ వీళ్ళు ఏం చేశారు, నువ్వు రెండు తీసుకున్నావు కాబట్టి ఇట్స్ అ ఫౌల్. నా ప్రకారం ఏంటంటే దొంగతనంగా ఆడడం వాళ్ళకి తెలియకుండా దట్ ఈస్ ఫౌల్. వీళ్ళ ముందేనే నేను అందరూ ఉన్నారు, అటుగాళ్ళు టీమ్ ఈస్ దేర్, ఇక్కడ పోటుగాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందేనే తీసుకుని వాళ్ళిద్దరికి చూపించి ఐ వాజ్ డూయింగ్ డాన్స్ అండి. బట్ వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఫౌల్ అన్నారు. ఓకే డాన్స్. సో ప్రియాంక అమర్ ఇద్దరు మీ ఫ్రెండ్స్ అయినప్పుడు ఎక్కువ అమర్కే ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది? అమర్కి సపోర్ట్ చేయడానికి ఛాన్స్ వచ్చింది, ప్రియాంకకి ఏం రాలేదండి. వచ్చింటే డెఫినెట్లీ నేను చేసేదాన్ని. ప్రియాంక అమరే ఉన్నారు మీరు కెప్టెన్సీ టాస్క్ లో గానీ. అప్పుడు అమర్ కదండి కెప్టెన్ చేశాడు, అప్పుడు ఎవరిని కొట్టాలి, నేను ప్రియాంకనే కదా కొట్టాలి, మరి 100% అదే చేశాను. బట్ ప్రియాంక విన్ బ్రిక్స్ టాస్క్ అప్పుడు నేను అమర్ ఇప్పుడు అలా సేఫ్ గా ఆడాలి, ఇద్దరు నా ఫ్రెండ్స్ అంటే ఇంకొకటి కూడా ఉంటుందండి, కామ్గా కూర్చోవచ్చు. Yes, come on Amar, come on Priyanka, I can do that, but I didn't name stand తీసుకున్నా అమర్ కోసం. అది చేసా, అది ఎందుకు మీకు అలా అనిపించింది ఐ డోంట్ నో. బట్ నాకు అమర్ని గెలిపించాలంటే అక్కడ ప్రియాంక కాదు ఎవరున్నా నేను కొడతా, క్యాప్టెన్ అవ్వలేకపోయిన వాడు ఉన్నా కూడా కొడతా. బికాస్ ఐ వాంట్ టు మేక్ అమర్ క్యాప్టెన్ అంటే అదే కదా అంటే చేస్తాను, దట్ ఐ డిడ్. అది అమ్మ ఆ తర్వాత ఐ రియలైజ్ ఓ షీడ్ అయితే నేను వెళ్ళి పక్కన కూర్చొని ఉంటే గ్రూప్ గేమ్ ఆడింది అని కాకుండా ఎవరికి చేయలేదు కామ్గా ఉంది అనేవాటేమో అనుకున్నాను. బట్ నేను ఏదైతే ఆడాలని అనుకుని వెళ్ళానో నేను అదే చేశానండి. ఆ రౌండ్ లో కూడా నేను ఫిక్స్ అయ్యా, అవన్నీ క్యాప్టెన్ చేస్తా చేయలేకపోయాను. కానీ ఒకే ఒక్క బ్రిక్ అండి కౌంట్ చేశాక, ప్రియాంకది 16 అమర్ది 15 బ్రిక్స్, ఇంకొక బ్రిక్స్ పడున టై అయ్యేది. బట్ ఈ ఎంకరేజ్మెంట్ చాలా సందర్భాల్లో గేమ్ డిస్టర్బ్ చేస్తుంది శోభ, తను సంచలకైనా కూడా వాళ్ళ గ్రూప్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ, అది ఫెయిర్ అండ్ ఫెయిర్. నేనైతే నేను సంచలకగా నేను చేశానండి, నాకు ఏ వీకెండ్ కూడా నాకు సార్ నువ్వు సంచలక ఫీల్ అయ్యావని చెప్పలేదండి. ఒకే ఒక వీక్ అది కూడా ఏంటంటే మనము టీత్ స్మైలీ టాస్క్లో మాత్రం యావర్ నేను సంచలక ఉన్నప్పుడు నువ్వు సరిగ్గా డిసిషన్ తీసుకోలేదు, నిన్ను ఎందుకు నువ్వు థర్డ్ ప్లేస్లో పెట్టుకున్నావు, అప్పుడు ప్రియాంక హర్ట్ అయింది బడీ టాస్క్లో అనేసి చెప్పారు. దట్ ఈస్ ద వన్ యాజ్ అ సంచాలక నేను తప్పు చేశానన్నారు. అది తప్ప మొన్న నేను ప్రియాంకని ఫన్ టాస్క్లో ఎంకరేజ్ చేశాను. సో నువ్వు ఎంకరేజ్ చేయకుండా ఉండాలి అని చెప్పారు తప్ప, యాజ్ అ సంచాలక కానీ నేను గేమ్ ఆడేటప్పుడు కానీ ఎప్పుడూ నాకెవరు ఈ రీజన్తో నామినేట్ చేయలేదు. అండ్ మోరోవర్ సార్ కూడా నాకు ఎక్కడా మెన్షన్ చేయలేదు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు అది చేస్తున్నావు అనేసి. అది మీరు చెప్తే నేను వింటున్నా ఫస్ట్. ఓకే, ఎప్పుడు అమ్మాయిలా గెలవాలి, అమ్మాయి సీజన్ టైటిల్ గెలవాలి అని చెప్పే శోభగా ఎప్పుడు ప్రియాంకకి పెద్దగా సపోర్టివ్ అనిపించలేదు మా ఎవరికి. ఈవెన్ లాస్ట్ వచ్చే రోజు కూడా పాయింట్స్ అన్ని అమర్కి ఇచ్చే బదులు ప్రియాంకకి ఇస్తే ప్రియాంక అయినా గెలిచే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు పాయింట్స్ ఇవ్వడం ఇట్స్ నా ఇష్టం కదా అండి,
బట్ అమ్మాయిని గెలవాలి అనేది కూడా మీరే కదా, మీరు అంటున్నారు కదా, ఆ పాయింట్స్ కి విన్నింగ్ కి సంబంధమే లేదు, సంబంధం లేదు, ఎవరికి కూడా లేదు. బట్ అట్లీస్ట్ ఏదో ఒకటి విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. దాంట్లో ఏమీ రాదండి, ఐ సేయింగ్ దాంట్లో ఏమీ రాదు. మోర్ ఓవర్ అదేంటంటే పాయింట్ ఇవ్వాలి. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ టైం సందీప్ మాస్టర్ ఇచ్చారు ఆ పాయింట్, ఆల్రెడీ ప్రియాంక దగ్గర కూడా పాయింట్ ఉంది, నాకు అమర్కి ఇవ్వాలనిపించింది ఇచ్చాను. ఆ ట్రోఫీకి ఆ మ్యూచువల్ ఫండ్ కి సంబంధమే లేదండి. మోర్ ఓవర్ ఇప్పుడు నేను ప్రియాంక ఉన్నప్పుడు అమ్మాయి గెలవాలన్నప్పుడు ఒకవేళ నేను గెలిస్తే పర్లేదు నువ్వు తీసుకొని షేర్ చేయలేము కదా, సో అట్లా అది ఉంటుంది అంతే. అలా అనేసి ఇప్పుడు గెలవలేదు అనేసి నేను ఎక్కడ చెప్పలేదే. అండి రాజమాతల టాస్క్ లో ఎవరిని కావాలని ఏమన్నా గ్రజ్తో టార్గెట్ చేశారా? నిజంగా లేదండి, గ్రజ్ పోయిపోయింది. నేను ఎందుకు ఎవరి మీద పెట్టుకుంటానండి, నన్ను చూస్తే నేను అంతా ఓపెన్ గా అడుగుతున్నాను, నాకు అనిపించింది చెప్తున్నాను. అంటే పర్టికులర్ గా ఆ ఎపిసోడ్ లో టూ మచ్ ఆఫ్ డామినేషన్ అనిపించింది నాకు. గ్రజ్ ఉంటే లోపల దాచుకుని ఏదో గురి పెట్టి సీక్రెట్ గా ప్లాన్ చేసి కొట్టాలని నేను ఎప్పుడు చూడనండి. గ్రజ్ ఉందా బ్రో, నాకు నీ మీద గ్రజ్ ఉంది బ్రో, నాకు నచ్చట్లేదు, నువ్వు నీకే వేస్తా, నిన్నే సపోర్ట్ చేస్తా, ఒకరోజు నచ్చలేదు అని సపోర్ట్ చేస్తా, నేను ఓపెన్ గా చెప్తాను. నేను మనసులో పెట్టుకుని గ్రజ్ అసలు లేదండి, నాకు అనిపించింది మనం చేసాం. బట్ నేను ఉండుంటే నిన్నే పెట్టేవాడిని పెట్టేదాన్ని అన్నారు కదా, ఎవరిని నామినేషన్స్ లో నేను ఉంటే నిన్నే నామినేషన్స్ లో పెట్టేదాన్ని. దట్ వీక్ ఐ హావ్ అ రీజన్ ఫర్ నేమ్. అది కూడా వాడు ఏం నువ్వు టార్గెట్ చేసావు టార్గెట్ చేసావు టార్గెట్ చేసావు అనేసి లాస్ట్ వీక్ నామినేషన్ లో అంటే ఎందుకురా బాబు టార్గెట్ చేస్తాను, టార్గెట్ చేయాలనుకుంటే నా నామినేషన్ వచ్చినప్పుడు నిన్నే నామినేషన్ చేస్తాను కదా అన్నాను. అమర్ త్రూ ఎందుకు నేను చేయాలి, నీ మీద పాయింట్ ఉంటే నేను డైరెక్ట్ నీకు నామినేషన్ వేస్తాను కదా, అది నేను క్లారిటీ ఇచ్చాను. సో తేజ, తేజతో జెన్యున్ గా ఫ్రెండ్షిప్ చేశారా? తేజ మీద మీ ఒపీనియన్ ఏంటి? తేజ మీద ఒపీనియన్ ఏంటి, జెన్యున్ గానే ఫ్రెండ్ వాడు నాకు, మంచి ఫ్రెండ్. బట్ వచ్చే ముందు వీడిని నమ్మకూడదు, నిన్ను నమ్మకూడదు, అమర్ నా ఫ్రెండ్ ఇలాంటి మాట్లాడి మాట్లాడారు కాబట్టి. తేజకి చెప్పానా వేరే పర్సన్ కి చెప్పాను? తేజకి చెప్పాను. ఎందుకు చెప్పాను? ఎందుకు చెప్పారని అడుగుతున్న క్వశ్చన్. నాకు అనిపించింది చెప్పాను. నిన్ను నమ్మి తప్పు చేశా? నేను వాడికి చెప్పాను కదా, అరే నాకు నచ్చలేదురా నువ్వు చేయడం, నిన్ను నమ్మకూడదురా నిజంగా, ఎందుకంటే ఒక మాట అన్నాడు నేను తీసుకోలేకపోయాను. బికాజ్ నేను చెప్పడం వల్ల అమర్ నీది సంచి తీసుకోవడానికి ఒప్పుకున్నాడు అంటే నాకు హర్ట్ అయింది. బికాజ్ నీకు నా ముందే నాకు తెలుసు అమర్ కూడా, అండ్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే ఒక కనెక్షన్ ఉంటుంది కదండి, మీకు అవసరం ఉన్నప్పుడు మీకు నా తరపు నుంచి ఏదైనా హెల్ప్ కావాలంటే మీరు నాకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, ఐ డూ ఇట్ అంతే కదా, నేనే తీసుకొని నేను చేస్తాను. అలా అమరే వచ్చి చేశాడని నేను అనుకున్నప్పుడే కాదే, నేను అది చెప్పొద్దు తేజ, నేను చాలా నార్మల్ టోన్లో చెప్పాను, తేజ చెప్పొద్దు నేను తీసుకోలేకపోతే, చెప్తాను 100 సార్లు కాదు 10 సార్లు చెప్తా 20 సార్లు చెప్తా అది ఇది అన్నప్పుడు నాకు కూడా ఉంటుంది కదండి, ప్రతి ఒక్కరికి కోపం ఉంటుంది. నేను చెప్పాను అవునరా నేను నమ్మకూడదురా, నువ్వు నిన్ను నమ్మకం పెట్టుకున్నాను కానీ నువ్వు నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకోకుండా నువ్వు ప్రతిసారి అంటున్నావు చూడండి నాకు హర్ట్ అయింది అనేసి తేజకే డైరెక్ట్ గా చెప్పాను. అండ్ లాస్ట్ వీక్ లో అమర్ని చూసిన తర్వాత, అమర్ అండ్ పల్లవి ప్రశాంత్ ఎపిసోడ్ లో మీరు హౌస్ లో ఉన్నారు, టోటల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ డిస్కషన్స్ మీకు తెలుసు కాబట్టి ఎవరిది మిస్టేక్ అనుకుంటున్నారు? నాకు కూడా తెలియదు అండి, ఎందుకంటే వాళ్ళిద్దరూ హరుస్తున్నారు కదా, ఓవర్లాప్ అవుతుంది కొన్ని కొన్ని, ఎవరి మిస్టేక్ నాకు కూడా తెలియట్లేదు. ఎపిసోడ్ చూసాక ఈవెన్ ఐ థింక్ అమర్ అట్లా అగ్రెసివ్ అవడం కరెక్టేనా, అమర్ అట్లా ప్రశాంత్ని తోయడం కరెక్టేనా? ఆఫ్టర్ నామినేషన్ కూడా అది మీకు టెలికాస్ట్ లో ఉందో లేదో తెలియదు నాకు, ఆర్ ఎల్స్ లైవ్ లో ఉందా తెలియదు. అమర్ని తిట్టాం కదా, నాకు ఏమైంది నీకు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ప్రతిదానికి అరుస్తున్నావు నువ్వు, ఇది కరెక్ట్ కాదు, ఎందుకు ఓవర్ అగ్రెసివ్ అవుతున్నావు, కొంచెం కంట్రోల్లో పెట్టుకో, వాళ్ళు ఇంత అంటే నువ్వు ఇంత చేస్తున్నావు రా వద్దు వద్దు అని నేను చెప్పిన, అసలు కరెక్ట్ కాదే కాదు, నేను వాడు కూడా చెప్పిన డైరెక్ట్ గా. సో బయటకు వచ్చేటప్పుడు అర్జున్తో నువ్వు లోపలాడు నేను బయట సపోర్ట్ చేస్తా అన్నారు, హౌస్ లో మొత్తం అంతా అమర్కి సపోర్ట్ చేశారు, ఇప్పుడు బయట అప్పుడు అర్జున్ కి సపోర్ట్ అమర్కి సపోర్ట్? ఒకటి చెప్పనా అండి, ఒక మనిషి బాటమ్ టూ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫైనల్ వీక్ అండి ఇది, 14th వీక్, అర్జున్ వాజ్ ఇన్సైడ్ చాలా ఫీల్ అవుతున్నారు, బాటమ్ లో ఉన్నాను నేను, వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను వెళ్ళిపోతానన్న మనిషికి అవునరా నువ్వు వెళ్ళిపోతావరా ప్యాకింగ్ చేసుకోరా అని ఎవరు చెప్పరు కదండి, నా చేతుల్లో ఎంతవరకు హెల్ప్ చేయగలను అంతవరకు నేను హెల్ప్ చేస్తానని చెప్తాం తప్ప అవునరా నువ్వు వెళ్ళిపోతావు సీయురా విల్ మీట్ యూ థర్స్డే అని చెప్పి అట్లా చెప్పమని చెప్పలేదు, అట్లీస్ట్ బా ఆడు అని చెప్పేసి అట్లా ఎవరికి చెప్పలేదు కదా. మీరు ఎందుకండి అలా చెప్పారు, అమర్కా అర్జున్ కంటే ఫీల్ అవుతున్నప్పుడు అర్జున్ సీయు ఆన్ థర్స్డే ఆర్ సాటర్డే అని చెప్పు రాలేం కదా, సో నా వల్ల ఏదైనా హెల్ప్ అవ్వచ్చు నా వల్ల ఏదైనా చెయ్యొచ్చు నీకు అంటే 100% నేను చేస్తాను అని చెప్పని చెప్పొచ్చు. సరే ఇప్పుడు ఉన్న వాళ్ళలో శోభ సపోర్ట్ ఎవరికి? యాజ్ పర్ నా నేను ఎవరికి ఏం చేయాలి సపోర్ట్ చేయాలి నాకు కూడా లేదండి, ఎందుకంటే శోభ శెట్టి ఒక్క ఓట్ వల్ల డిసిషన్ మారదు కాబట్టి జనాలు ఎవరినైతే గెలుపు. బట్ శోభ శెట్టి అట్లా ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ ప్లీజ్ సపోర్ట్ హిమ్ ఆర్ హర్ అని పెడితే
నేను టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, మా ఇంట్లో వాళ్ళు నాకు అసలు ఫోనే ఇవ్వట్లేదు. నో, నువ్వు ముందు దాని నుంచి ఓవర్కమ్ అవ్వు, బికాస్ నువ్వు ఇంపార్టెంట్, మాకు షో కాదు. ముందు నువ్వు ఓవర్కమ్ అవ్వు, అన్ని సెటిల్ చేసుకో, తర్వాత చూద్దాం. సో నీ ఒక్క ఓటు వల్ల అక్కడ ఎవరు గెలవరు. సో జనాల డిసిషన్ కాబట్టి కామ్. సో కాబట్టి మా ఫ్యామిలీ ఏం చెప్తున్నారో నేను దాన్ని ఫాలో అవుతున్నాను. అండ్ చిన్న చిన్న విషయానికి ఎక్కువ హర్ట్ అవుతూ అలుగుతూ మిమ్మల్ని ప్యాంపర్ చేస్తూ ఉండాలి ఇప్పుడు, ఈ అలవాటును చిన్నప్పటి నుంచే సారీ చెప్పడం అట్లా కాదు ఇట్లా కాదని తేజ ఉన్నంత సేపు తేజ చేశాడు, తర్వాత ప్రియాంక వాళ్ళ మిస్టేక్ ఉంటే సారీ అడుగుతారు, ఊరికే అక్కడ సారీ ఎవ్వరు అడగనండి. నేను చెప్తున్నాను వాళ్ళ మిస్టేక్ ఏదైనా ప్యాంపరింగ్ ఎవరు అలవాటు చేశారు? యశ్వంత్ యశ్వంత ఎస్ ఆఫ్ కోర్స్ యశ్వంతే కదా ప్యాంపరింగ్ చేస్తారు. ఆయన అలవాటు చేశారు, ఆయన అలవాటు చేశారు. అక్కడ నేను చూపించలేదండి, అక్కడ ఒకటి ముందు ఎవరైనా వెళ్తానన్నా వాళ్ళకి చెప్తున్నాను, ఒకవేళ నెక్స్ట్ సీజన్ మీరు బిగ్ బాస్కి వెళ్తున్నారు అనుకున్నా కూడా. సో ప్యాంపరింగ్లు, కేరింగ్లు, లవ్లు, సింపతీలు ఇవేమి ఉండవండి, మనం మనలాగే ఉంటాము. సో అక్కడ ఎవరెవరికి చూపించారు, ప్రాబబ్లీ అక్కడికి వెళ్ళి వస్తే ఆ ఎక్స్పీరియన్స్ మీకు తెలుస్తుంది తప్ప అట్లాంటి ప్యాంపరింగ్ ఏం జరగదు అక్కడ. మేబీ ఏదో ఒక సిచ్యువేషన్లో మీకు అనిపించి ఉండొచ్చేమో కానీ. ఓకే, ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మీరు చెప్పండి. మీరు చెప్పాలి, అదే చెప్తున్నా. మా ఇంట్లో వాళ్ళు చెప్పట్లేదు, మీరు చూడలేదు, బట్ మీరు ఉన్నారు అక్కడ. అసలు నో ఐడియా అండి, బికాస్ నేను రావడమే నేను కొంచెం షాకింగ్ గా ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా అనుకుని ఉంటాను కదా అండి, నేను టాప్ ఫైవ్ లో ఉంటాను, మళ్ళీ అక్కడ ఇక్కడ ఏదో జరుగుతుంది అలా అనుకున్నాండి. ఇప్పుడు నేనే బయటకు వచ్చినప్పుడు ఎవరు గెలుస్తారు, ఎవరు ఛాన్స్ అంటే అస్సలు తెలియదు అండి. మీరు చెప్తే నేను ఐ వాజ్ లైక్ ఓకే. మీరు చూసారు కదా, మీరు చెప్పండి హూ విల్ బి టాప్ ఫైవ్, ఎవరు టాప్ ఫోర్, హూ ఇస్ టాప్ త్రీ, బాటమ్, ఆర్ ఎల్స్ రన్నర్, విన్నర్. మీరు చెప్తే విన్నర్ కావాలా? నాగార్జున గారు విన్నారు ఈ సీజన్. ఆయన ఎప్పుడో విన్నారు. ఓకే, సో ఫైనల్గా అసలు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్ళారు, ఏ పర్పస్ మీద, ఫేమ్ కోసమా, మనీ కోసమా, దేనికోసం వెళ్ళారు బిగ్ బాస్ హౌస్కి? అంటే రెండు 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 ఆల్రెడీ మీకు మౌనితగా పేరు రావాల్సినంత వచ్చేసింది, కానీ శోభా శెట్టిగా ఎవరికి తెలియదు కదా. సో ఇప్పుడు హౌస్లో మీరు శోభా శెట్టిగా ఉన్నారు, మౌనితగా ఉన్నారు, అప్పుడప్పుడు మౌనిత కూడా బయటకు వచ్చింది, బోలే నామినేషన్స్ లో, అశ్విని నామినేషన్స్ లో. ముద్ర వేసి చెప్తున్నాను, నువ్వు మౌనితగానే కనిపిస్తున్నావు, నువ్వు మారొద్దయ్యా, నువ్వు మారొద్దయ్యా. ఇప్పుడు నేను మారానన్నప్పుడు మారొద్దయ్యా, అది నీ పర్సనల్, అది నీ అభిప్రాయం, ఇది నా అభిప్రాయం. నువ్వు మౌనితగా కనిపిస్తున్నావు అన్నప్పుడు నేను అది కూడా చెప్పాను, యస్ మౌనిత అది నెగిటివ్ అయినా నేను చేసింది ఏదైనా సరే నా నా కెరియర్లో ది బెస్ట్, నా కెరియర్ మార్చింది కాబట్టి. ఎనివే మౌనిత మౌనిత అంటున్నారు కాబట్టి, మౌనితగా కొట్టానా శోభగా కొట్టానా మీకు అని అడిగినా నేను ఆయనని. ఆయన ఇలా చేశారు బోలే అన్న, ఐ సెడ్ మౌనిత అని ముద్ర వేశారు కదా అన్న, ఇంకెందుకు తీసుకొని మౌనితగానే కొడతాననేసి మౌనితగా కొట్టిన. సో మౌనితకి అంత నేమ్ వచ్చింది నెగిటివ్ నెగిటివ్ క్యారెక్టర్లో. సో ఆ రిఫరెన్స్ ఏమన్నా మీ మీద హౌస్లో చూపించింది అనుకోవచ్చా? లేదు అండి. అంటే ఆడియన్స్కి ఆల్రెడీ ఒకరిని ఒక క్యారెక్టర్లో చూసేసిన తర్వాత హౌస్లో మీరు ఏం చేసినా కూడా ఆ రిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. క్యారెక్టర్ నేను ఒకటే క్లారిటీ ఇస్తానండి, ఇంకా ఆడియన్స్కే వదిలేస్తాను, వాళ్ళే జడ్జ్ చేయమనేసి. ఎవరు ఏదన్నా నేను ఎటువంటి మాస్క్ ధరించలేదండి, నేను నేనులాగే ఉన్నాను, ధైర్యంగా స్టాండ్ తీసుకున్నాను. ఎవరున్నా ఎవరు వచ్చి చెప్పినా నాకు కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అన్నాను, తప్పు అనిపిస్తే తప్పు అన్నాను. సి మనము చెప్పే టోన్ బట్టి ఉంటుంది, నాకు కొంచెం చిన్నగా చెప్పినా మీకు అది పెద్దగా కనిపిస్తుంది. మై వాయిస్ ఇస్ లైక్ దట్, ఎవరికి భయపడలేదు. నచ్చింది నచ్చింది అన్నాను, నచ్చలేనిది నచ్చలేదు అన్నాను. ఓకేనా, ఎవరి కోసం ఆడలేదు, ఎవరికి సింపతి చూపించలేదు, ఎవరి కోసం ఏడవలేదు, ఏం లేదు. నాకేం నేను ఆడినాను, ఎస్ ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ గేమ్లో కానీ నామినేషన్లో కానీ ఏదో ఒక పాయింట్కి మనం అంతా ఫైట్ చేస్తాము, కొట్టుకుంటాం, బట్ లోపల వచ్చి నేను యశ్వంత్తో సేమ్ నేను ఉండలేను కదా అండి. అంత ఆర్గ్యుమెంట్స్, అంత ఇది నువ్వు అది మనం అలా చేస్తాం మా రియల్ లైఫ్లో? లేదు కదా. బయటికి దేనికి వెళ్ళాం, గేమ్ కోసం వెళ్ళాం. ఇప్పుడు నేనేమీ డిఫెండ్ చేసుకోకుండా సైలెంట్గా ఉంటే నేను తప్పు చేసినట్టే కదా. సో దానికోసం నేను స్టాండ్ తీసుకున్నాను, గట్టిగా చెప్పినాను. అది మీకు అరుస్తుంది అరుస్తుంది అరిచి చెప్తుంది అంటే నన్ను నేను మార్చుకోండి, మేబీ అలా కాదండి పర్లేదండి మీ నామినేషన్ నేను యాక్సెప్ట్ చేస్తున్నానండి అని ఉంటే మీరే ఇచ్చేవారు టైటిల్, అయ్యి నటిస్తుంది డ్రమాటిక్గా చెప్తుంది అని. అలా ఉన్నా మీరు అగ్రీ అవ్వరు, ఇలా ఉన్నా అగ్రీ అవ్వాలంటే యాజ్ అ శోభా శెట్టి అనే పర్సన్ ఎవరిని సాటిస్ఫాక్షన్ చేయలేదు. అసలు ఇంతకు ఇప్పుడు శోభా శెట్టి బయట జనరల్గా అర్థమైందా అర్థం కాలేదా, ఇంకా అర్థం కానీ క్వశ్చన్ మార్క్గా ఉన్నారు. ఏంటో అండి మరి తెలీదు నాకు, అర్థం చేసుకుంటుంటే కొందరు అర్థం చేసుకొని ఉంటారేమో అని అనుకుంటున్నాను, బికాజ్
పాజిటివ్ నెగటివ్ రెండు ఉంటుంది, మీకు పాజిటివ్ నెగటివ్ ఈక్వల్ గా ఉన్నాయి. సో కాబట్టి ఏం చేయలేను కదండి. ఇప్పుడు పాజిటివ్ పీపుల్ ఎందుకు పాజిటివ్ గా తీసుకున్నారు నాకు తెలియదు, సారీ నెగిటివ్ పీపుల్ ఎందుకు నెగిటివ్ గా తీసుకున్నారు నాకు తెలియదు. పాజిటివ్ పీపుల్ చూసారు, అర్థం చేసుకున్నారు, మేబీ వాళ్ళ క్యారెక్టర్ కూడా నాలాగే ఉండొచ్చు అని కరెక్ట్ గా ఆలోచిస్తుంది, కరెక్ట్ గా చేస్తుంది అనుకునే వాళ్ళు కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. వాట్ ఎవర్ ఐదర్ ఇట్ ఇస్ పాజిటివ్ ఐదర్ ఇట్ ఇస్ నెగిటివ్, నెగిటివ్ అన్ని నేను పక్కన పెట్టేస్తున్నానండి. వాట్ ఎవర్ అది ఏది వచ్చినా సరే, బికాస్ లైఫ్ లో ఇంకా చాలా ఉంది, లైఫ్ చాలా ఉంది. అండ్ బిగ్ బాస్ అనే ఒక షో ఉన్నంత వరకు శుభాషెట్టి దిస్ శుభాషెట్టి దట్ అది ఇది అంటారు, అయిపోయిన తర్వాత ఊ శుభాషెట్టి అంటారు, నో ప్రాబ్లం. బట్ పాజిటివ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తాను, బికాస్ అర్థం చేసుకున్నారు నన్ను అనేసి. ఎస్ అంతే అండి, తర్వాత వాళ్ళకి వదిలేస్తాను నేను శుభాషెట్టిగా ఆడాను, మోడీతో ఆడాను, లెట్ దెమ్ జడ్జ్. సో ఇక్కడ నుంచి జర్నీ ఎలా ఉండబోతుంది, మీది ఎలా ప్లాన్ చేసుకున్నారు, అండ్ యశ్వంత్ పెళ్ళి ఎప్పుడు? ఓహో, పెళ్ళి ఇంకా చూడాలండి, ప్లాన్ చేయాలి, తెలియదు పెళ్లి గురించి. అండ్ కరియర్ అని వస్తే 100% సీరియల్, నాకు లైఫ్ ఇచ్చిందే సీరియల్, 100% మళ్ళీ సీరియల్ చేస్తాను, 100% దాంట్లోనే ఉంటాను. సో చూడాలి, గ్యాస్ ఇప్పుడే వచ్చాను కాబట్టి దీని నుంచి ముందు ఓవర్కమ్ అయిపోయి నెక్స్ట్ ఏంటనేది చెప్తూ ఉంటాను. నెక్స్ట్ ఖచ్చితంగా మీ కెరియర్ గురించి, మీ పర్సనల్ లైఫ్, హౌ యూ స్టార్టెడ్ యువర్ జర్నీ, ఇవన్నీ కూడా ఇంకో ఇంటర్వ్యూలో ప్లాన్ చేసుకుందాం. ప్రస్తుతం ఇంత బిగ్ బాస్ టాపిక్ కాబట్టి, సో థ్యాంక్ యూ సో మచ్ మాకు టైం ఇచ్చినందుకు. అండ్ డెఫినెట్గా నెగిటివ్ ఆర్ పాజిటివ్ మీకు ఎప్పటి నుంచో అలవాటే కాబట్టి, మీకు సీరియల్ చేసినప్పటి నుంచి మీకు అలవాటే కాబట్టి దాన్ని కూడా మీరు పెద్ద పట్టించుకోరు అని అనుకుంటున్నాము. సో ఆడియన్స్కి, మీకు సపోర్ట్ చేస్తూ వచ్చిన ఆడియన్స్కి ఈ సందర్భంగా ఏం చెప్తారు? అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, శోభా శెట్టిని స్టార్మా కాపాడుతుంది ఎలిమినేట్ అవ్వకుండా? వాళ్ళ ప్రకారం చెప్తే మరి స్టార్మా వాళ్ళు ఎందుకు ట్రోఫీ ఇవ్వలేదు, విన్నర్ విన్నింగ్ ఇచ్చేస్తారు కదండి మరి. ఇంకా ఎదురున్నారు కదా స్టార్మా బ్యాచ్ లో, ఇంకా మరి మీరు శోభా శెట్టినే స్టార్మా అనేసి మీరు మెన్షన్ చేశారు కాబట్టి నాకు అట్లా చాలా వీక్స్ ఎలిమినేట్ అవ్వాల్సింది, శోభా అయితే వేరే వాళ్ళు ఎలిమినేట్ చేయ, ఇట్లా రూమర్స్ అన్ని బయటకు వచ్చింది. అదే నన్ను అనుకునే వాళ్ళకి నేను చెప్తాను, బికాస్ అమర్ గురించి కానీ ప్రియాంక గురించి మాట్లాడడానికి నేను ఎవరు కాదు, బికాస్ ఐఎమ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్. సో ఇక్కడ నేను ఎవరి గురించి మాట్లాడాను, మీరు శోభా అని వాళ్ళు అనుకున్నారు కాబట్టి మళ్ళీ శోభాగా నేను ఆన్సర్ ఇస్తున్నాను. మీరు అనుకుంటే స్టార్మా నన్ను అలా చేసుంటే మరి బిగ్ బాస్ సీజన్ టైటిల్ కూడా నాకే ఇచ్చి పంపించేవారు. ఇప్పుడు నేను ఒక్కటే అంటానండి, పాజిటివ్గా మీరు నాకు హోట్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు, నెగిటివ్గా ఉండేవాళ్ళు మీరు నాకు హోట్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు. పాజిటివ్గా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు నాకు హోట్ వేశారు కదా అండి, సపోర్ట్ చేశారు కదా. మీరు ఒక్కరు హోట్ వేయకపోతే నేను ఎలిమినేట్ అయిపోవాలా? నేను నన్ను ఉండాలి అని కూడా హోట్ వేశారు కదా. మీ వాల్యూ ఎంత ఇంపార్టెంటో హోటు, వాళ్ళు హోటు కూడా అంత ఇంపార్టెంట్ కదా అక్కడ. సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు, ఇన్ని వీక్స్ మిమ్మల్ని హౌస్లో ఉంచి మీకు సపోర్ట్ చేస్తా, మీ ప్రతి ఎమోషన్ని వాళ్ళు క్యారీ చేసుకుంటా ఉన్నందుకు ఏం చెప్తారు? ఏం చెప్తాము అంటే థ్యాంక్స్ చెప్తాను అండి. ఓకే, నెగిటివ్ మీరు అర్థం నెగిటివ్ మీరు చేసుకున్నారు, నేను అలా చేయలేదు. ఒకటే అనుకున్నాను, జెన్యున్గా ఆడితే అనిపించింది చెప్తే మాస్క్ వేసుకోకుండా ఏమంటారు ఫేక్గా కాకుండా రియల్గా ఉంటే జనాలకి నచ్చుతుందని అనుకున్నాను. బట్ ఇప్పుడే తెలుసుకున్నాను, గట్టిగా స్టాండ్ తీసుకొని చెప్తే జనాలకి నచ్చిపోయేమో అని. సో నాకేం నేను ఆడినా అండి, నేను దేన్ని టార్గెట్ పెట్టుకొని లోపలికి వెళ్ళాను, నేను నాలాగే ఆడాను. డే 1 నుంచి టిల్ 14th వీక్ నేను బయటకు వచ్చేంత వరకు నాకేమే చూపించానండి. అండ్ ఓకే, మీకు నెగిటివ్ అనిపించవచ్చు కానీ ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ క్రాస్ చేయకూడదు. క్రాస్ చేస్తే మనం ఏం చేయలేము, కర్మ విల్ రిపీట్. అంతకుమించి ఏం చేయలేను, ఏం చెప్పలేను. ఓకే, నెగిటివిటీ గురించి, నెగిటివిటీ ఎవరైతే నాకు అనుకున్నారో, నెగిటివిటీ నన్ను ఎవరైతే చేశారో నేను వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, దట్స్ ఓకే. బట్ దాన్నే నేను మైండ్లో పెట్టుకొని మీరు చేశారు వాళ్ళు చేశారు వాళ్ళు చేశారు నేను అన్నాను. బట్ అన్నింటికీ ఒక లిమిట్ ఉంటుంది, చూసుకోండి చూసుకోండి, నెగిటివిటీని స్ప్రెడ్ చేయండి అంతే చెప్తాను. నెగిటివిటీని స్ప్రెడ్ చేయమని చెప్తున్నారు, చేస్తూ ఉండే వాళ్ళకి అండి, చేశారు అని మీరు అంటున్నారు కాబట్టి, మీరు అన్నారు మీకు ఈక్వల్ గా ఉందండి పాజిటివ్ నెగిటివ్ అన్నారు కాబట్టి, ఎవరైతే నన్ను నెగిటివ్ గా చేశారో వాళ్ళకి చెప్తున్నాను, చేశారు కదా. సో అన్నింటికి ఒక లిమిట్ ఉంటుందండి. బట్ ఓకే, నో ప్రాబ్లం, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదండి, నేను ఒకటే చెప్తున్నాను, నేను నెగిటివ్ని నేను తీసుకోవట్లేదండి, తీసుకోవట్లేదు, ఓన్లీ పాజిటివ్ మాత్రమే తీసుకుంటున్నాను, పాజిటివ్గానే ఉంటున్నాను. సో
ఒకటే, ఎందుకు కొంచెం ఇవన్నీ చూసుకోకుండా ఉంటున్నారు మీడియా కానీ లేదా ఇదర్ నా ఎపిసోడ్స్ కానీ, కొంచెం ఓవర్కమ్ అవ్వాలని. బికాస్ ఒకే ఒక స్టెప్ ఒక 1 వీక్ ఉంటుంటే ఫైవ్ డేస్ కూడా కాదు, దానికోసం మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూస్తే ఇంకా ఎక్కువ అవుతుంది ఎమోషన్ అనేసి ఓవర్కమ్ అవ్వడానికి టైం తీసుకుంటున్నాను. అంటే ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో థ్యాంక్ యూ సో మచ్, అండ్ డెఫినెట్లీ ఇక్కడే ఉంటాను. మీ తెలుగు అమ్మాయిగా ఆల్రెడీ నేను అయిపోయాను కాబట్టి ఇక్కడే ఉంటాను, ఉన్నంత వరకు ఎంటర్టైన్ చేస్తాను అంతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకవేళ ఎవరికైనా నచ్చకపోయి ఉంటే, నాలో ఏదైనా నెగిటివిటీ కనిపించుంటే, మీరు దాన్ని హర్ట్ అయి ఉంటే దానికి నేను సారీ అడగడానికి రెడీగా ఉన్నాను. బికాస్ అక్కడ మీకు మిస్టేక్ అనిపించి ఉండొచ్చు, కానీ వాంటెడ్లీ ఏది మిస్టేక్ అవ్వదు. సో బై మిస్టేక్ అయి ఉండొచ్చు, దాన్ని మీకు అది పెద్దగా కనిపించి ఉండొచ్చు, మీకు హర్ట్ అయి ఉంటే ఐఎమ్ సారీ, అండ్ హెల్ప్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.